నిన్నటి రోజున అమ్మవారి యొక్క నాసిక గురించి నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అన్న నామం గురించి మీకు కొంత విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాళ ఆ ముక్కుకి ఉండేటటువంటి ఆభరణాన్ని స్తుతి చేస్తున్నారు వసిన్యాది దేవతలు. అందులో అంటారు తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా అని పిలుస్తారు. ముక్కు వేరు, ముక్కుకి ఉండేటటువంటి ఆభరణము వేరు, రెండు ఒక్కలాగే అనిపించవచ్చు. ఏమంటే అది ముక్కుకి పెట్టుకునే ఆభరణమే కదండి, మళ్ళీ దానికి ఒక నామం అంటూ ప్రత్యేకంగా ఉండాలా అని అనిపించవచ్చు. కానీ అలా ఏదో ఒక ఆభరణాన్ని వర్ణన చేస్తే బాగుంటుంది అని చెప్పి వర్ణన చేసినది కాదు. ఆ ఆభరణానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశస్తి ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం కూడా అనన్య సామాన్యమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ఒక 50 సంవత్సరాల క్రితం వరకునేమో, బహుశా అంతకాలం కూడా లేదేమో, ఆడవారు తప్పకుండా ముక్కుకి ఆభరణాన్ని దాల్చి ఉండేవారు. ముక్కు కుట్టించుకోవడం అనేటటువంటిది, ముక్కుకి ఆభరణం పెట్టుకోవడం అనేటటువంటిది, అందులో సాధారణంగా ముత్యాన్ని ధరించడం అనేటటువంటిది ఉంది. ప్రత్యేకించి మనకి మధురైలో ఉన్నటువంటి మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి క్షేత్రంలో ఉన్నటువంటి కన్యాకుమారి అమ్మవారు, వీళ్ళిద్దరూ కూడా నాసాభరణముగా వజ్రమును మాత్రమే ధరిస్తారు. ప్రశస్తమైనటువంటి వజ్రమును నాసాభరణంగా ధరించి ఉంటారు. అమ్మవారు ధరించేటటువంటి నాసాభరణము అంటే ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆభరణం గురించి వసిన్యాది దేవతలు మాట్లాడుతూ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భా సురా అన్నారు. భా అంటే కాంతి, ఎటువంటి కాంతి కలిగినటువంటి ఆభరణాన్ని తల్లి పెట్టుకుని ఉన్నది అంటే అది తారాకాంతి తిరస్కారి. తారాకాంతి అంటే తారల యొక్క కాంతిని తిరస్కరించగలిగినదై ఉన్నది. ఇప్పుడు ఎంత గొప్ప ముక్కు పుడకైనా ఓ రాత్రి వేళ మెరిసిందండి అంటే సహజంగా ఉంటుంది. ఒక దీపపు కాంతిలో మెరిసిందండి అంటే బాగుంటుంది. లేదా ప్రస్ఫుటంగా ఎంతమందిలో ఉన్నా ఆవిడ నాసాభరణము యొక్క ప్రకాశము తెలుస్తోంది అంటే అది కొంత సమంజసంగా ఉంటుంది. కానీ ఇక్కడ అంటున్నారు అమ్మవారు పెట్టుకున్నటువంటి నాసాభరణము యొక్క కాంతి తారాకాంతిని తిరస్కరించుచున్నది, అనగా తారాకాంతి ఈ కాంతి ముందు వెలవెలపోచున్నది అంటున్నారు. తారాకాంతి అన్నప్పుడు తారా అన్న శబ్దానికి సామాన్యంగా వెంటనే ఏం చెప్తామంటే నక్షత్రం అని అర్థం చెప్తాం. ఈ నక్షత్రం అన్న మాట ఎందుకు వచ్చింది? సంస్కృతంలో ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకి ఒక స్థిరమైనటువంటి అర్థం ఉంటుంది. ఆ అర్థం లేకుండా అలా ఉండదు. మీకు సంస్కృత భాషకి తెలుగు భాషకి వీటికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ఆ గుణించాలని ఉంటాయి. ఆ మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం కాకి దీర్ఘం ఇస్తే కాకి గుడిస్తే కి, గుళ్ళో దీర్ఘం ఇస్తే కి అని. ఇది ఎంత ప్రయోజనకరంగా ఉంటుంది అంటే మీరు ఒక శబ్దాన్ని పలకాలి అంటే ఆ శబ్దానికి అనుగుణంగా గుణింతములతో కూడినటువంటి అక్షరముల యొక్క పొందిక ఏర్పడుతుంది. ఇది మీకు ఇతర చోట్ల కనపడదు. బియుఎస్ బస్సు బియుఎస్హెచ్ బుష్షు. బియుఎస్ బుస్ అనొచ్చండి అంటే అనకూడదు, బియుఎస్ బస్ అనాలి, బియుఎస్హెచ్ బుష్ అనాలి. ఇక్కడ బుష్ అయితే యు, అక్కడ ఆ ఎలా పలికింది అని మీరు అడిగారనుకోండి, దానికి గుణితాలు ఉండవు. అందుకే అది ఆ భాషకి సమగ్రత ఉండదు. శబ్దమును ఉచ్చరించుట యందు సమగ్రతతో కూడినటువంటి స్థితిని పొంది ఉండదు. ధర్మము అన్న మాటకి ఇంగ్లీష్లో మీరు ఖచ్చితమైనటువంటి అనువాదాన్ని చూపించలేరు. అదే సంస్కృతం అయితే ధర్మం అన్న మాటని ధ్రియైవ జనదితి ధర్మం, జనుల చేత పట్టుకుని అనుష్టింపబడినది అని వెంటనే అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. కాబట్టి ఆ మాటలకి ఒక పుందికి ఉంటుంది, ఆ మాటలకి ఒక అందం ఉంటుంది. తారా అనగా ఏమి అంటే సులభంగా చెప్పాలి అంటే నక్షత్రం అన్నారు అనుకోండి. ఎందుకని తారలు ఎన్నో ఉన్నాయి, అందులో చందమా ఉన్నాడు అంటూ ఉంటారు ఆ తారలకు పతిగా. తారాకాంతి తిరస్కారి అన్నప్పుడు సాధారణమైన అర్థం చెప్పవలసి వస్తే వెంటనే ఏం చెప్పవలసి ఉంటుంది అంటే నక్షత్రముల కాంతిని తొలగతోయగలిగినది అని చెప్పాలి.
నక్షత్రములు అంటే స్వయం ప్రకాశకములా, లేకపోతే అవి వేరొక గ్రహం మీద ఆధారపడతాయా ప్రకాశానికి? అంటే నక్షత్రములు స్వయం ప్రకాశకములు, తమంత తాము ప్రకాశిస్తాయి. నక్షత్రం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. నక్షరతీతి నక్షత్రం అంటుంది, అంటే నశింపనిది, అది కానీ దాని కాంతి కానీ నశించవు. నశించనటువంటి కాంతి కలిగినటువంటి నక్షత్రం ఏదుందో అటువంటి నక్షత్రం యొక్క కాంతిని అమ్మవారి ముక్కు పుడకకున్నటువంటి ఒక ముత్యమనండి మాణిక్యమనండి అది తొలగతోయుచున్నది. అంత కాంతి అమ్మవారి ముక్కు పుడకకుంది. అంటే ఇప్పుడు నక్షత్రముల యొక్క సహజమైన కాంతి కూడా అమ్మవారి యొక్క ముక్కు పుడక కాంతి ముందు సరిపోదు. కాదు, ఇంతవరకు బాగానే ఉందండి మీరు చెప్పింది, ఏమో కొంత అలా ఊహ చేయించేమో. ఇలా ఊహ చేయడంలో వెంటనే మీకు ఒక అనుమానం రావాలి. నక్షత్రముల యొక్క కాంతి పగటి పూట మనకి కనపడదు కదా, చీకటి పడిపోయిన తర్వాత భూమి కన్నా సూర్యుడి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదైనటువంటి స్వయం ప్రకాశకమైనటువంటి నక్షత్రము ఎక్కడో మిణుకు 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 మిణుకుమంటూ కనపడుతుంటుంది, అంత పెద్ద నక్షత్రం. అటువంటప్పుడు ఎందుకు అలా కనపడుతోంది అంటే దాని కాంతి భూమిని చేరడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, కాంతి సంవత్సరాలని. అటువంటిది అమ్మవారి ముక్కు పుడకకుండేటటువంటి ఆ మనుల కాంతి వాటన్నిటి యొక్క కాంతులను తొలగతోయగలదు. అంటే ఎంత కాంతితో కూడినటువంటి ఆభరణాన్ని అమ్మవారు పెట్టుకుని ఉంటుంది మీరు ఊహ చేయండి. ఇప్పుడు మీరు ఒకటి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. వ్యక్తి పెట్టుకున్న ఆభరణము ఈ రెండిటిలో ఎలా ఉండాలంటే వ్యక్తి యొక్క శోభను ఆభరణము ఇనుమడింప చేసేదై ఉండాలి, తప్ప ఆభరణము యొక్క శోభ ఎక్కువైపోయి దాని వలన వ్యక్తి యొక్క వెలితితనం ప్రకాశించకూడదు. ఒక ఉదాహరణకి ఒక గొప్ప కిరీటాన్ని నేను పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈయన పెట్టుకోకుండా ఉంటే బాగుండేదండి ఆ కిరీటం, ఎంత గొప్పగా ఉందండి, దాని ప్రకాశం ముందు అసలు ఆయన మొహం కనపట్టలేదు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఆ కిరీటం పెట్టుకోవడం వల్ల నా ముఖానికి ఉన్న వెలితితనం బయటకు వస్తుంది కదండి. ఇప్పుడు అమ్మవారి ముక్కు పుడకలే అంత కాంతివంతంగా ఉంటే, ముక్కు పుడకలో ఉన్న రాళ్ళు అంత కాంతివంతమైతే, ఇవి అమ్మవారికి శోభనిచ్చేవై ఉండాలంటే ఆవిడ ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి. ఇది మీకు ధ్యానమునకు అవసరమైన వస్తువు. అందుకే వక్త్రలక్ష్మి పరీవాహ చలన్మీ నాభలోచన లక్ష్మి అన్నారు. ఆ ముఖకాంతి అంత గొప్పగా ఉంటుంది. ఆ కాంతికి తారల యొక్క కాంతిని తిరస్కరించగలిగినంత గొప్ప ఆభరణమును ఆవిడ దాల్చి ఉన్నా అది మాత్రం ఆవిడ దగ్గర ఆభరణ స్థాయిలోనే నిలబడిపోతుంది. కానీ తారల ముందు వాటి కాంతిని తొలగతోయగలిగినదై ఉంటుంది. ఇది అమ్మవారి యొక్క దివ్ అంటే వెలుతురు, శోభ, కాంతి, ప్రకాశం. ఆవిడ యొక్క ముఖ దీప్తిని పట్టుకోవడానికి మీకు ఒక ఆధారమై ఉంటుంది ఈ ముక్కు యొక్క ఆభరణం. మీరు ఆ కోణంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక వస్తువు యొక్క తెల్లతనం బాగా తెలియాలి అంటే ఆ తెల్లతనం పక్కన కొంచెం నల్లతనం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ తెలుపు ఇంకా తెలుపుగా కనపడుతుంది. తారల యొక్క కాంతిని తొలగతోయగలిగినంత కాంతి కలిగినటువంటి రెండు మణులు ప్రకాశిస్తున్నటువంటి ముక్కు పుడక ముఖానికి పెట్టుకుంటే అంత కాంతి ముందు ఈవిడ ముఖం వెలవెలపోవడమో, లేకపోతే అంత కాంతి ముందు అమ్మవారి కన్నులు ఇబ్బంది పడ్డమో, అయ్య బాబు ఇదేవిడ ఇంత కాంతిని అన్ని నక్షత్రాల కాంతే ఎందుకు పనికి రాకపోతే, ఆవిడ ముఖం అంత ప్రకాశంలో చూడడం కుదరట్లేదండి, ఆవిడ ముఖం కనపట్టలేదండి అని అనవలసినటువంటి అవసరం మీకేమైనా ఏర్పడుతుందా? ఏర్పడదు. అంటే తారల కాంతిని తిరస్కరించగలిగినంత కాంతి కలిగిన రెండు మణులను ముక్కు యొక్క ఆభరణమునందు ధరించినటువంటి తల్లికి అది ఆభరణ స్థాయిలోనే నిలబడిపోయిందంటే ఆవిడ ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి. అంటే దానితో పోల్చడానికి అసలు ఉపమానం లేదు. అందుకే వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన అన్నారు, కానీ ముఖకాంతికి ఉపమానం వ్యాసుడు వెయ్యలేదు, వసిన్యాది దేవతలు వెయ్యలేదు. అంటే ఇప్పుడు దీన్ని పట్టుకుని మీకేం తెలుస్తోంది? ఆవిడ ముఖకాంతి తెలుస్తోంది. ఆయన వేసుకునే చెప్పులండి అన్నాను అనుకోండి, ఆయన వేసుకునే చెప్పులే ఇలా ఉంటే ఇంకా ఆయన ఎంత డబ్బుగా ఉంటాడో అనిపిస్తుంది కదండి. ఆ చెప్పులే ఎలా ఉంటేనే ఇంకా
ఆయన చంద్రహాసం అండి ఇది అన్నాను అనుకోండి, ఆ చంద్రహాసాన్ని మీరు చూడ్డానికే భయంకరంగా ఉంది, దాన్ని అసలు మీరు కలపలేకపోతున్నారనుకోండి. ఇప్పుడు ఈ చంద్రహాసాన్ని అలవోకగా పట్టుకుని యుద్ధం చేసే వ్యక్తి ఎంతటి పరాక్రమవంతుడై ఉండాలి? తారల కాంతిని తిరస్కరించగలిగినటువంటి మణులు తన ముక్కు ఆభరణంలో పెట్టుకున్న తల్లి యొక్క ముఖకాంతి ఎంత గొప్పదై ఉండాలి? ఇది మీరు ఉపాసన చేసేటప్పుడు ఆ కాంతిని చూడడంలోనే జన్మ సార్థకత అంతా ఉంది. దీనికి అలవాటు పడితే ఏమైపోతుందంటే మనసు పిచ్చెక్కిన దానిలా తిరగడం మొదలెడుతుంది. మీకు ఏ ఇతర విషయం మీద సరి అయినటువంటి నిశ్చలమైన బుద్ధి కానీ జ్ఞాపక శక్తి కానీ లేకపోతే చెప్పిన విషయాలు జ్ఞాపకంలో ఉండడం కానీ ఎందుకు తగ్గుతాయో తెలుసా అండి? ఆ కాంతి ఉపాసన ముందు డాజిల్ అయిపోయే కళ్ళంటారు చూసారా, అలా మీరు ఒక గొప్ప ఆనందాన్ని అనుభవించేస్తారు. అసలు ఆ ముక్కు పుడకను చూస్తే, ఆ ముక్కు పుడకను చూసినప్పుడు ముక్కు, ఆ ముక్కు కాంతి, ఇంత కాంతితో కూడిన ఆ ముఖదీప్తి మీకు కనపడేటప్పటికీ ఆ వా ఏమి ముఖన్రా అమ్మవారిది అనేటప్పటికీ మీరు అంత తొందరగా బయటికి రాలేరు. అది మీరు అనుభవించగలిగినటువంటిది ధ్యానమునందు మీకు అనుభవైక వీద్యము కావలసినటువంటిది అయి ఉంటుంది. అందుకే పూజ యందు ఒక రహస్యం చెప్తారు పెద్దలు. దేవాలయంలో కానీ పూజ చేసేటప్పుడు కానీ అభిముఖంగా కూర్చుని చెయ్యవచ్చా అంటే, మహారాజు గారు కూర్చుని ఉంటే ఆయనకి అభిముఖంగా కూర్చుని ఉండరు, ఆయన విష్ణువాంశలో ఉంటాడు, ఆయన తేజస్సుని వీళ్ళు తట్టుకోలేక పక్క కూర్చుంటారు. అలాగే పూజ చేసేటప్పుడు కూడా ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు. దేవాలయంలో పూజ చేసినా ఒక పక్కకి కూర్చుని పూజ చేస్తారు తప్ప అభిముఖంగా కూర్చోలేరు. ఎందుకని అంటే మీరు దీన్ని బట్టే ఒక రహస్యాన్ని చూడవలసి ఉంటుంది. మీరు చూడండి, మనం సాధారణంగా ఒక మాట అంటుంటాం పూజలో, మొట్టమొదటి మంత్రం చెప్పి సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అని హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటూ శ్రీ సూక్తంలో మొదటి మంత్రము చెప్పి శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అంటాం. ఆవాహయామి అనండి, లేకపోతే స్వాగతం పరికల్పయామి అనండి, మీరు ఏమనండి? అక్కడ లేడా మూర్తి? ఇప్పుడు ఏమైనా కొత్తగా జేబులోంచి తీసి మీరు పెడుతున్నారా పూజామందిరంలో? కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఇంతకుముందు పూజామందిరంలో ఉన్నవాడు మీకు కనపడ్డం కాదు, ఇప్పుడు మీరు ఆవాహయామి అని మంత్రం చెప్పి కళ్ళు తెరిచేటప్పటికీ ఈశ్వరుడు వచ్చి సింహాసనంలో కూర్చుని కుడి చెయ్యి తీసి పక్కన ఉన్నటువంటి ఆ విశ్రాంతి స్థానం మీద వేసి అలవోకగా ఇలా కుడికాలు పైకెత్తి తన ఎడమ పాదాన్ని తీసుకెళ్లి కుడికాలు కింద పెట్టుకుని కుడిపాదాన్ని ఒక్కదాన్ని పాదపీఠం మీద పెట్టి కూర్చుని ఇలా కదిలితే ఆయన యొక్క కదలిక నీకు ఇక్కడ దర్శనం కావాలి. అది ఆవాహయామి. ఇప్పుడు మంత్రం చేత మూడు ఏకీకృతం అవ్వాలి, మనసు, వాక్కు, దానితో పాటుగా కాయికమైనటువంటి కదలిక. అప్పుడు మీరు ఆవాహయామి అని అయా కూర్చోండి సింహాసనంలో అనాలి. ఇది మీరు చూడడం ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడడం వస్తే ఆ దీప్తి ప్రకాశించింది అనుకోండి ఏదో ఒక రోజున, అంతే సమాధి యందు ప్రవేశిస్తారు. అది ఒక గొప్ప ఆనందానుభూతి అయి అక్కడతోనే పూజ పూర్తయిపోతుంది. అసలు నిజంగా అది అనుభవించిన వ్యక్తి పూజ గురించి గమ్మత్తుగా మాట్లాడతాడు, అసలు పూజ ఎలా చేసామని అడుగుతాడు. అందుకే అన్నమాచార్యుల వారు చూడండి, షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిచ్చలును సమర్పయామి అన్నారు. ఏమిటా అంతటా నిండిపోయిన నీకు ఆవాహనం ఎలా చెప్తాను? సూర్యచంద్రుడు కన్నులుగా ఉన్నవాడికి దీపం ఏం పట్టుకొచ్చి పెట్టను? భూమిని పీఠంగా ఉన్నవాడికి తీసుకొచ్చి ఏ పీఠ వేయమంటావు? ఏ సింహాసనం వేయమంటావు? కాబట్టి నాకు ఎలా చెయ్యాలో అర్థం కావట్లేదు. పూజ అన్నవాడి పూజని ఈశ్వరుడు స్వీకరించాడు. వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత గంధే గంధవహాత్మతాన్నపచని బర్హిర్ముఖాధ్యక్షత అన్నారు శంకరాచార్యులు వారు. అబ్బో తప్పకుండా నీకు గంధం అనులేపనం చేస్తాను, కానీ నాకు వాయుతత్వం, నేను వాయువు అయితే నీకు గంధం పోస్తానన్నారు. నువ్వు బ్రహ్మాండాలన్నీ నిండిపోయి ఉంటే నేను ఎక్కడ రాయి నీ చెయ్యెట్టుకుని గంధం? నన్ను వాయువుగా మార్చు, అంతటా నిండి నేను కూడా రాస్తాను గంధం అన్నారు. నీకు అన్నం పెట్టనా? నన్ను అగ్నిహోత్రుడు నేను చెయ్యి, పాచకుండా ఎక్కడో వంట చేసి నీకు పెడతాను, నేనేం వండను నీకు?
అన్ని చోట్ల ఉండేది ఆయనే కాబట్టి నన్ను అగ్ని చేయి, నీకు ప్రసాదం తయారు చేస్తానన్నారు. నన్ను సూర్యుణ్ణి చేయి, నీకు బట్టను వేస్తానన్నారు. ఎందుకని, అంతటా నిండిపోయిన వాడికి పంచి ఎక్కడ తేనయా నీకు? నేను 6 గజాలు పంచ తీసుకొచ్చి పెడితే నీకు సరిపోతుందా? అంటే అసలు మీరు ఈశ్వర తత్వాన్ని అనుసంధానము చేయుట పూజ. అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీస్వామి గారు అంటారు, పూజ అంటే ఎ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ విత్ గాడ్ ఈజ్ కాల్డ్ ది పూజ అన్నారు ఆయన. ఎ పర్ఫెక్ట్ కమ్యూనికేషన్. మీరు ఏదో ఒక్క స్థాయిలో ఒక్క ఉపచారమునందు మీ మనసు మగ్నమై మీరు అర్చించుట, ఇది చెయ్యగలిగితే అక్కడే మీరు ఈశ్వర కృపకు పాత్రులు అవుతారు. అంతేగాని తారాకాంతి తిరస్కారి నాశాభరణ భాసుర అంటే అమ్మవారు ముక్కు పొడక ఒక్కటి చూడమని కాదు దాని ఉద్దేశం. చెప్పకుండా చెప్పడం, అమ్మవారి ముక్కు పొడక యొక్క 2 రాళ్ల కాంతి అంత ఉంటే ఈ కాంతి ఆభరణముగా నిలుపుకోగలిగినంత కాంతి ముఖంది ఎంతయి ఉంటుంది? అంత కాంతి కలిగిన ముఖం ఉన్న తల్లిరా తల్లి, నీకు దర్శనీయమవుతోందా అమ్మ? ఈ మాంసనేత్రం మనకు కనపడుతుంది నువ్వు భక్తితో ఉండగలిగితే, ఇది పట్టుకోగలగడం. కాబట్టి చూడండి, తారా అన్న మాట ఇప్పుడు ఆ ఆభరణం మీకెలా పనికొస్తుంది? సరేనండి, మీరు చెప్పారు బాగుంది. ఇప్పుడు ఆ ఆభరణంతో ఉన్న అమ్మవారిని ధ్యానం చేయమంటున్నారు. ధ్యానం అన్నది ఎప్పుడు అసలు మనస్సు అన్నది నిలబడితే, అసలు మేము ఎంత ఆలోచించినా ఇంత కాంతి, ఇంత కాంతి కన్నా గొప్ప కాంతి మాకు ద్యోతకము కావట్లేదు లోపల. ఎలా, ఎందుకు పనికొస్తుంది ఈ నామం మాకు? అంటే లలితా సహస్రనామాన్ని వసిన్యాది దేవతల చేత అమ్మవారు చెప్పించడం వెనక ఉన్న రహస్యం అది. తారా అన్న మాటకి తరంత్యనయా నావికా ఇది తారా అని అర్థం. అంటే దీనిచే నావికులు తరింతురు అని అర్థం. సముద్రంలో వెళ్ళిపోయేటప్పుడు నావికులు నక్షత్ర మండలం వంక చూస్తారు. మనకి నక్షత్రాలని ఎలా గుర్తుపట్టచ్చు అని వేరే శాస్త్రం ఉంది. ఇప్పుడు అది అంతా చెప్పడం నా ప్రయోజనం కాదు. మృగశిలా నక్షత్రం కనపడితే ఎన్ని నక్షత్రములతో కూడి ఉంటుంది? 3 నక్షత్రాలతో జంతువు యొక్క ముఖంలా కనపడుతుంటుంది మృగశిలా నక్షత్రం. అలా ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్కలా కనపడుతూ ఉంటుంది ఆకాశంలో. దానికి మళ్ళీ వేరే తారాశాస్త్రము అని మనకి కొన్ని కొన్ని చోట్ల వ్యాఖ్యానాల్లో కూడా కనపడుతుంది ఏ నక్షత్రం ఎలా ఉంటుందో చెప్తారు. ఇది చూడడం వచ్చిందనుకోండి, ఆ నక్షత్రం ఎటు ప్రకాశిస్తోంది, అది ప్రకాశించినప్పుడు ఏ దిక్కులో ఉన్నది అన్నది చెప్తారంటే, నేను ఇప్పుడు దాని జోలికి ఎందుకు వెళ్ళలేదంటే 2 మండలాల కింద విడిపోతుంది భూగోళం. ఇలా ఒకటి ఉండి ఇలా ఒకటి ఏర్పడుతుంది. ఇక్కడికి కొన్ని నక్షత్రాలు వస్తాయి, ఇలా కొన్ని నక్షత్రాలు వస్తాయి. ఇందులో పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇటు ఇటు వచ్చి నాయకత్వం వహిస్తాయి. నక్షత్ర శాస్త్రం తెలుసున్న నావికుడు సముద్ర మధ్యంలో ఎక్కడున్నా చీకటి పడ్డాక ఆకాశం వంక చేసి ఏ దిక్కులో పెడితే ఏ నక్షత్రం వేపుకి ఏ దిక్కులో ఏదుందో కనిపెడతాడు. కనిపెట్టి అవసరమైతే తన దగ్గర ఏదీ లేకపోయినా నక్షత్రాలని పట్టి పెడతాడు. అందుకే నావికుడికి ఎవ్వరూ లేనప్పుడు, తానొక్కడే మిగిలిపోయినప్పుడు సముద్రంలో ప్రయాణించడానికి ఆ తారకలు మార్గం చెప్తాయి. అందుకని దీని చేత నావికులు తరిస్తారు. తరించుట అనగా సముద్ర తరణము చేయుట, సముద్రమును దాటుట, అది బాహ్యార్థం. అంతరార్థం ఏమిటో తెలుసా అండి? అంతరార్థంలో ఎవరో కాదు నావికులు, ఎక్కడో లేదు సముద్రం, సముద్రంలో ఉన్న నావికులం మనందరం. ఏమిటా సముద్రం? సంసారమనేటటువంటి సముద్రం. ఈ సంసారమనే సముద్రంలో మనందరం తుఫానులో చిక్కుకున్న నావికులం. ఎటు వెళ్ళాలో తెలియదు, ఎటు వెడితే మనం తరిస్తామో తెలియదు, మార్గం తెలియక సంసారమును ఎలా తరించాలో తెలియక, ఇక్కడ కష్టాల నుంచి గట్టు ఎలా ఎక్కాలో తెలియక. ఒకటి, మీరెవరిని పలకరించండి, శంకరాచార్యులు వారికి ఒకనొక సమయంలో అసహ్యం పుట్టన్నారు. నలినీదలగత జలమతి తరళం తత్పజ్జీవితమతిశయ చపలం విద్యద్యభిమానగ్రస్తం లోకం శోకచహంత సమస్తం అన్నారు. వీళ్ళు అసాధ్యం కుల, ఎప్పుడూ కోరికలు, ఎప్పుడూ కోరికలు, ఇంత చిన్న జీవితం రా, ఇందులో ఎప్పుడూ అభిమానాలు, రోగాలు, రొచ్చులు, కోరికలు, కష్టాలు, సుఖాలు, ఈశ్వరా అన్నవాడు కనపట్టలేదు కదరా. లోకం శోకచ హంత సమస్తం, శోకంతో చచ్చిపోయింది లోకం అన్నారు శంకరాచార్యులు గారు. ఇటువంటి స్థితిలో మనందరం నావికులమై దిక్కు తెలియక పడున్నాం. ఇటువంటప్పుడు దిక్కు చెప్పే తార అమ్మవారి యొక్క ముక్కుకున్నటువంటి ఆభరణము.
అమ్మవారి నాసాభరణం వంక చూసి నమస్కారం చేస్తే అందుకే అమ్మవారి దర్శనమే వేరు, మిగిలినవి వేరు, అమ్మవారి దర్శనం వేరు. ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అమ్మవారు ఎన్ని చేతులతో ఎలా ఉంటుందో కూడా మీరు నిశితంగా పరిశీలన చేయవలసి ఉంటుంది. ఒక తల్లికి తాటంకముల చేత ప్రశస్తి, ఒక తల్లికి మంగళసూత్రం చేత ప్రశస్తి, ఒక తల్లి మంగళసూత్రం పైకి వేసుకుని ప్రశస్తి. మీకు వెంకటాచలం వెడితే, వెంకటాచలం అంటే తిరుపతి, తిరుపతి వెడితే గోవిందరాజస్వామి వారి దేవాలయం ఉంది. గోవిందరాజస్వామి వారి దేవాలయం లోపలికి వెడుతుంటే మొట్టమొదట ఎడం చేతి పక్కన పుండరీకవళ్ళి అని ఉంటుంది. పుండరీకవళ్ళి అంటే పద్మనయన అని దాని అర్థం. లక్ష్మీదేవి యొక్క దేవాలయం, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ధ్రువమూర్తి ఉత్సవమూర్తి కూడా మంగళసూత్రాలు పైకి వేస్తారు. ఒకవేళ మీరు ఏ కారణం చేతనైనా అడిగారనుకోండి, అయ్యా ఒక్కసారి మాంగళ్యం చూపించండి అని అడిగారనుకోండి, అక్కడ ప్రత్యేక అర్చకులు ఏం చేస్తారంటే వెంటనే అమ్మవారి మంగళసూత్రాన్ని చీరలోంచి పైకి తీసి పవిట కొంగులోంచి తమ ఎడం చేతి మీద పెట్టుకుని ఇలా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? తిరుపతిలో పుండరీకవళ్ళి మాంగళ్యాన్ని దర్శనం చేస్తే ఐదోతనానికి వచ్చే ప్రమాదాలు పోతాయి. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ఆభరణమును ధరించుట యందు ఒక్కొక్క ప్రశస్తిని పొంది ఉంటుంది అమ్మవారు. అమ్మవారి ఆభరణాలంటే అంత తేలిగ్గా ఉన్నవేం కావు, పెద్దలు అంత స్థాయిలో మాట్లాడారు అందుకే వాటి గురించి. కాబట్టి ఇప్పుడు ఎవరిని ధరింపచేస్తోంది అంటే సుఖాన్ని లేక దారి తెలియక మార్గం తెలియక ఇక్కడ సుఖదుఖాలతో కోరికలతో వితీరక వెంపర్లాడుతూ అసలు మోక్షం అనే మార్గం లేక జ్ఞానం మాట అలా ఉంచండి వైరాగ్యం అనేటటువంటి ధోరణే రాక సతమతమవుతున్నటువంటి జీవకోటి అంతటికి సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు ఎన్ని నావలున్నా దాని చేత బాధపడవలసింది. అన్ని నావలు గిరగిరగిరగిరగిరగిర తిరుగుతుంటాయి. ఒక నావ సముద్రంలో తుఫాన్లో చిక్కుకుపోయి అది ఏదో అలా ఇలా అయిపోయి ఇంకా నీటిలోకి ఒరిగిపోతుండగా తుఫాను తగ్గిపోయిన తరువాత అట అలా విడిపోతున్నటువంటి ప్రమాదరహితమైన స్థితిలో ఉన్నటువంటి వేరొక నావలో ఉన్న నావికుడు దీన్ని గమనిస్తే అక్కడి నుంచి వచ్చి దీన్ని రక్షించచ్చు. ఒక తుఫాన్లో అందరూ అన్ని నావలు మునిగిపోతుంటే ఎవరు ఎవరిని రక్షిస్తారు? ఒకరికొకరు రక్షకులు లేరు. ఎవరు రక్షకులు? ఆవిడ ముక్కు ఆభరణం ఒక్కటే రక్షకత్వం వహిస్తుంది. అది నిన్ను కాపాడేయగలదు. ఎలా కాపాడేయగలదు? ఇక్కడ రహస్యాన్నంతటినీ దాచారు మన వాళ్ళు. అమ్మవారి యొక్క నాసాభరణంలో రెండు రాళ్ళు ఉంటాయి. ఈ రెండు రాళ్ళు అంటే కాళికాపురాణము అని మనకు ఒక పురాణం ఉంది. ఆభరణం అనేటటువంటిది ఎలా చేయించుకోవాలి, దానికి ఎటువంటి రాళ్ళుంటాయి అన్న మాటల గురించి చెప్తుంది మనకి. తెల్లటి రాయి అది వజ్రము కానివ్వండి లేదా ముత్యము కానివ్వండి, సాధారణంగా ముక్కుకి ముత్యమే పెట్టుకుంటారు. కాబట్టి ముత్యం ఒకవైపు మాణిక్యం ఒకవైపు రెండు వైపులా ఉన్నటువంటి ముక్కు ఆభరణాన్ని అమ్మవారు ముక్కుకి ధరిస్తుంది. ఒకవైపు ముత్యం ఉంది, ఒకవైపు మాణిక్యం ఉంది. ఇప్పుడు ఒకవైపు తెల్లటి కాంతి, ఒకవైపు ఎర్రటి కాంతి. తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి దదజల్లగ గద్గద కిన్న కంఠి అయి అంటారు నంది తిమ్మనగారు పారిజాతాపహరణంలో. అలా ఇప్పుడు అమ్మవారు ఎరుపు, ఇటువైపు తెలుపు, ఇటువైపు ఎరుపు, ఈ రెండిటి కాంతి కొడుతుంటుంది. ఇది పైనున్న తారకల కాంతితో పోటీ పడి కొడుతుంటుంది. ఇప్పుడు దీని మీద అమ్మవారి కిరీటంలో వచ్చిన ఇంద్రధనస్సు. అసలు అమ్మవారే కాంతుల సమాహారం. ఇన్ని కాంతులు ఆవిడిగా ఉంటుంది. అందుకే ఆవిడెవరు అంటే కాంతి అంతే. ఇన్ని కాంతులు ఆవిడ ఎందే కనపడుతుంటాయి. కాంతులీన తల్లి ఆ తల్లి. ఇప్పుడు మీరు ఒక్కసారి ధ్యానంలో ఆవిడ కాంతులు దర్శనం చేయండి. చెవులకు పెట్టుకున్న ఆభరణముల కాంతులు, పుష్యరాగములు పెట్టుకుంటారు చెవులకి, వాటి కాంతులు, ఎర్రటి పగడంలా ఉన్నటువంటి పెదవి కాంతి, చిన్న నవ్వులో దంతముల కాంతి, ముఖ కాంతి, కేశముల కాంతి, కనుబొమల కాంతి, కన్నుల కాంతి, అమ్మవారి యొక్క కిరీటపు మణుల కాంతి, దాని మీదున్న చంద్రరేఖ కాంతి, ద్వాదశాదిత్యులు చంద్రరేఖ కలిసినప్పుడు వచ్చినటువంటి ఇంద్రధనస్సుల కాంతి, ముఖ కాంతి, నాసాభరణపు కాంతి, ముక్కు కాంతి, ఇన్ని కాంతులు, అన్ని కాంతులే ఆవిడ శరీరం. ఇన్ని కాంతుల సమాహారం అయి ఉంటుంది ఆవిడ యొక్క ముఖం. అందులో ఇప్పుడు తెల్లటి ముత్యం ఉంది, ఎర్రటి మాణిక్యం ఉంది.
ఇవి రెండు ప్రధానంగా ఏం చేస్తాయి అంటే, మనకి 9 గ్రహాలు ఉంటాయి. వీటిని కూడా తారాశబ్దం చేతనే సంకేతిస్తారు. 9 గ్రహాలు ఉన్నప్పటికీ ఈ 9 గ్రహాల యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మన జీవితంలో సుఖదుఖములనన్నింటినీ ఇవే నిర్ణయం చేస్తాయి. పుట్టినప్పుడు వాడు ఏ నక్షత్రంలో పుట్టాడో, ఎన్ని ఘడియల విఘడియలకి పుట్టాడో చూస్తారు. దాన్ని బట్టి జాతక చక్రం వేస్తారు. జాతక చక్రం వేసినప్పుడు ఏ ఏ స్థానముల యందు ఏ ఏ గ్రహాలున్నాయి చూస్తారు. వీటికి అక్కడతో పోదు, వీటికి గోచారం అని ఉంటుంది. గోచారం అంటే వాటి కదలిక, అవి గ్రహాలు కదులుతాయి. కదిలేటప్పుడు అన్నీ ఒకలా కదలవు, ఒక్కొక్కటి మందగతిలో కదులుతాయి. ఒక్కొక్క దాని వేగం ఒక్కొక్కలా ఉంటుంది. ఇవి స్థానాన్ని బట్టి మిత్రత్వాన్ని శత్రుత్వాన్ని పోషిస్తాయి. ఒక స్థానంలో ఒక గ్రహం ఉంటే దానికి ఉచ్చ, ఒక స్థానంలోకి వెడితే నీచ, ఒకటి స్వక్షేత్రం అవుతుంది, ఒకదానికి మిత్రస్థానం ఉంటుంది, ఒకదానికి శత్రుస్థానం ఉంటుంది, ఒక్కొక్కటి వక్రదృష్టితో చూస్తూ ఉంటుంది. ఇలా చూడడంలో ఏమవుతుందంటే, మీకు ఫలితాలను ఎలా ఇస్తాయి ఈ తారకలు అంటే, స్వక్షేత్ర, ఉచ్చ, నీచ, మిత్ర, శత్రు, సమగ్రహ, నవగ్రహ, ద్వాదశ రాశులతో కలిసి కదులుతూ గోచార రీత్యా మీకు ఫలితాలను అందజేస్తుంటాయి. ఇప్పుడు ఈ గ్రహాలన్నీ కదులుతున్నా, ప్రధానమైనటువంటివి మనుష్య జీవితానికి సంబంధించినటువంటి సుఖమన్నమాటని, దుఃఖమన్నమాటని, జ్ఞానమన్నమాటని, అజ్ఞానమన్నమాటని రెండు గ్రహాలు నిర్ణయం చేస్తుంటాయి ప్రధానంగా. ఒకటి శుక్రగ్రహం, ఒకటి కుజగ్రహం. కుజగ్రహం ఎర్రగా ఉంటుంది, శుక్రగ్రహం తెల్లగా ఉంటుంది. అందుకే మీకు ఈ పరికల్పన ఎక్కడ చేస్తారంటే, ఒక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోనే చేస్తారు. శాబ్దికంగా పిలుస్తారు వాళ్ళని, నువ్వు ఇలా రా అని పిలుస్తారు. పిలిస్తే ఆయా దేవతలు అలాగే వస్తారు. ఆ గ్రహాలు అవి వచ్చేటప్పుడు ఎటువైపు ప్రదక్షిణం చేస్తూ ఎలా వస్తున్నాయో పిలుస్తారు. పిలిస్తే భార్యాసహితుడై ఉంటాడు కాబట్టి భార్య తమలపాకు వక్క ఇస్తుంది, ఆహ్వానం పలుకుతాడు. అప్పుడు దీన్ని పట్టుకెళ్ళి ఏ మూల కూర్చోవాలో ఆ మూల పెడతాడు. కలశలో సత్యనారాయణ స్వామి ఉంటారు. ఏ మూల ఆ గ్రహం వచ్చి కూర్చుంటుందో అక్కడ తమలపాకులు వక్క పెట్టి ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాడు. అంటే ఇప్పుడు ఆ గ్రహం అది అధిదేవత, ప్రత్యధిదేవత సహిత మూడుగా వస్తుంది, వచ్చి కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళకి వెంటనే అక్షతతో పూజ చేస్తాడు, అక్షత వేస్తాడు. అక్షత అంటే క్షతము కానిది అంటే నడుము విరగని బియ్యం, అది పసుపుతో ఉన్నది వేస్తే సమస్త పూజ దానికి చేసేసినట్టే, అది ఉపశాంతి పొందుతుంది. పొంది అది ఇవ్వాలనుకున్నటువంటి ఘోర ఫలితాన్ని ఇవ్వకుండా ఉపశాంతిని పొంది అది ఘోర ఫలితాన్ని తక్కువ స్థాయిలో ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అలా పిలిచేటప్పుడు శుక్రగ్రహాన్ని పిలిస్తే గమ్మత్తైన మాటతో పిలుస్తారు. మీరందరూ చేసినదే సత్యనారాయణ వ్రతం, అందులో విన్నదే శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజ పతాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం పూర్వాభిముఖం పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాల జటావల్కలధారిణం కాంభోజదేశాధిపతిం భార్గవసగోత్రం శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అంటాడు. అంటే అది వచ్చేటప్పుడు ఎలా రావాలి, ఎలా వస్తుంది చెప్తారు. ఇవి అన్ని గ్రహాలకి ఉంటాయి. అందున మన సుబ్రహ్మణ్య శర్మ గారు చదువుతుంటే ఎంత అద్భుతంగా ఆవాహన చేస్తారో. మీరు భక్తితో చెయ్యాలి, కానీ మీరు భక్తితో చేస్తే ఆ సత్యనారాయణ వ్రతంలో చూపిస్తారు ఒక్కొక్క గ్రహం ఎలా వస్తుందో. అది శుక్రగ్రహం, ఓ శుక్రగ్రహమా నువ్వు రా, ఎలా వస్తావు. శ్వేతవర్ణం తెల్లగా ఉంటాడు శుక్రగ్రహం. మీరు ఎప్పుడైనా చూశారో లేదో ఆయన కూర్చున్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆయన అయ్యప్ప స్వామి వారు కూర్చున్నట్లు కూర్చుంటారు. మళ్ళీ ఒక్కొక్క గ్రహం ఎందుకు అలా కూర్చుంటుంది, దానికి సంకేతం ఎలా ఉంటుంది కూడా మీరు గమనిస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది శుక్రగ్రహానికి. అందుకే ఇది దాని సంకేతం శుక్రగ్రహానికి. కుజగ్రహానికైతే ఒక త్రిభుజం సంకేతం. మళ్ళీ సంకేతం చేత దాని ఫలితాన్ని చెప్తుంది.
అందుకని దాన్ని పిలిస్తే శుక్రగ్రహాన్ని ఏమని పిలుస్తారంటే శ్వేతవర్ణం తెల్లగా ఉంటాడు, శ్వేతగంధం తెల్లగంధం పూసుకుంటాడు, శ్వేత పుష్పం తెల్లటి పుష్పమాల వేసుకుంటాడు, శ్వేతమాల్యాంబరధరం తెల్లటి బట్టలు కట్టుకుంటాడు, శ్వేతఛత్ర తెల్లటి గొడుగు వేసుకుంటాడు, ధ్వజ పతాకాది శోభితం దండం కూడా తెల్లగా ఉంటుంది, పతాకం తెల్లగా ఉంటుంది, దివ్య రథ సమారూఢం దివ్యమైనటువంటి రథం ఎక్కుతాడు, మేరు ప్రదక్షిణీ కుర్వాణం మేరు పర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అప్రదక్షిణం చేస్తాయి కొన్ని గ్రహాలు, ప్రదక్షిణం చేస్తాయి కొన్ని గ్రహాలు, ఎవరు ఎలా తిరుగుతున్నారో అలాగే పిలవాలి, అలాగే తిరిగి వస్తారు వాళ్ళు ఆ మీరు వేసిన మంటపంలోకి. కాబట్టి మీరు ప్రదక్షిణీ కుర్వాణం పూర్వాభిముఖం, వచ్చేటప్పుడు తూర్పు దిక్కుగా వచ్చి వాళ్తాడు. మీరు చూడండి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నేషనల్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటే ఎటువైపు నుంచి వస్తున్న విమానం అటువైపు నుంచి ఎలా జాగ్రత్తగా రన్వే మీదకి దిగి టెర్మినల్స్ వైపుకి వెళ్లాలో ఎయిర్పోర్ట్ అథారిటీస్ డిసైడ్ చేసినట్లే ఆ గ్రహాలు కూడా అంత గమ్మత్తుగా శాబ్దిక శక్తికి తిరిగి ఇలా వస్తాయి. ఆ శాబ్దిక శక్తి అమ్మవారు, శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ, ఆవిడే ఆ శబ్దానికి వస్తుంది ఆ శుక్రగ్రహం. కాబట్టి పద్మాసనస్థం చతుర్భుజం దండాక్షమాలా జటల్వల్కలధారిణం కాంబోజ దేశాధిపతిం భార్గవ సగోత్రం, అటువంటి వాడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శుక్రగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాడు. అనగానే అది వస్తుంది, రాగానే రన్వే రెడీ చేసినట్లు అయ్యా ఇలా కూర్చోండి అని గభాన భార్య ఇచ్చినటువంటి తాంబూలం అందుకుని అక్కడ పెడతాడు. పెట్టగానే అందులోకి వచ్చి చేరుతుంది, ఆ గ్రహం కూర్చుంటుంది. కూర్చోగానే ఉత్తరక్షణం పూజ చేయాలి, మీరు ఆగితే రాక్షస పూజ చేస్తారు కాబట్టి వెంటనే భార్య చేత్తం అక్షతలు తీసుకుని అలా అక్షతలు సమర్పిస్తారు. అంతే అక్షత వేయగానే అన్ని పూజలు స్వీకరించినట్టే ప్రసన్నమూర్తి అయిపోతారు. అప్పుడు మళ్ళీ ఇంకో గ్రహాన్ని పిలుస్తారు. అలా శుక్రగ్రహం అంత తెలుపు, అంతా తెలుపైనటువంటి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో ఆయన స్వాతి నక్షత్ర జాతం. శుక్రగ్రహం స్వాతి నక్షత్ర జాతం అది. ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళ సంగీత సాహిత్యములు చాలా పై స్థాయిలో ఉంటాయి. అంత స్థాయిలో వాళ్ళు పొందగలిగినటువంటి అదృష్టాన్ని ఇస్తుంది ఆ గ్రహం, అనగా ఈశ్వరుడి యొక్క అనుగ్రహంగా అది ప్రసరణం అవుతుంది. అలాగే కుజగ్రహం, కుజగ్రహం ఎరుపు, కుజగ్రహం సాక్షాత్తు పరమశివుడు సృష్టించాడండి దాన్ని. మనం ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు ఆ కుజుడు పుట్టినటువంటి ప్రదేశానికి వెళ్ళాం కూడా. ఆయన్ని పిలిస్తే ఎలా పిలుస్తారో తెలుసా అండి? ఈయన వచ్చి ఇలా కూర్చుంటే ఎంత తెల్లగా ఉంటాడో, ఆయన వచ్చి కూర్చుంటే అంత ఎర్రగా ఉంటాడు. వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుంటే చూడాలి గమ్మత్తు. ఆయన ఉంటాడు అంగారక గ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్త పుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్ర ధ్వజ పతాకాది శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం మేషవాహనం దక్షిణాభిముఖం చతుర్భుజం గదాశూల శక్తిధరం అవంతీ దేశాధీశం భారద్వాజ సగోత్రం. అధిదేవత ప్రత్యధిదేవత సహిత కుజగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటాం. అంటే ఇప్పుడు ఆయన వస్తారు. ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? రక్తవర్ణం ఎర్రగా ఉంటాడు, రక్తగంధం ఎర్రటి గంధం రాసుకుంటాడు, రక్త పుష్పం ఎర్రటి పుష్పముల మాల వేసుకుంటాడు, రక్తమాల్యాంబరధరం బట్టలు కూడా ఎర్రటివి కట్టుకుంటాడు, రక్తఛత్ర ధ్వజ పతాకాది శోభితం ఎర్రటి రంగులో ఉన్నటువంటి కర్ర దానికి ఎర్రటి పతాకం పెట్టుకుంటాడు, దివ్యరథ సమారూఢం దివ్యమైనటువంటి రథం ఎక్కి మీరు ప్రదక్షిణీ కుర్వాణం మీరు పర్వత శిఖరానికి ప్రదక్షిణం చేస్తూ వస్తాడు. వచ్చి దక్షిణాభిముఖం, దక్షిణ దిక్కు నుంచి వస్తుంది ఆ విమానం, ఆయన అట్టించి దిగుతాడు. దక్షిణాభిముఖం మహానుభావుడు చతుర్భుజం నాలుగు భుజములు కలిగి ఉంటాడు. ఆయన వచ్చి అధిదేవత ప్రత్యధిదేవత సహిత వచ్చి కూర్చుంటాడు. అలా శరీరంలో కూడా 33 దేవతలు ఇంటూ 3తో ఉంటారు, 99 మంది దేవతలు శరీరంలో ఉంటారు. వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అమ్మవారే ఇస్తుంది. తిన్న అన్నాన్ని జీర్ణం అయితే మిగిలిన అవయవాల్లో ఉన్న దేవతలందరూ శక్తిని పొందుతారు. ఇక్కడ అగ్నిలో పడేంత వరకు హవిస్సు కాళ్ళు పీకేస్తుంటాయి, చేతులు పీకేస్తుంటాయి, తలకాయ నిప్పొచ్చేస్తుంటుంది, ఒళ్ళు వాలిపోతుంటుంది, ఇంతన్నం ఇందులోకి తింటాడు అంతే, అన్ని అవయవాలకి బలం వచ్చేస్తుంది. ఆ తల్లి అన్ని అవయవాల్ని శోషింపచేస్తుంది, అన్ని అవయవాల్ని శక్తినిచ్చేస్తుంది. ఇప్పుడు జీవితంలో సంగీత సాహిత్యముల యందు అభినవేశం దగ్గర నుంచి పతాక స్థాయిలో ఉపాసన వరకు
హీనపక్షంగా అన్నదమ్ములతో దెబ్బలాటల దగ్గర నుంచి భూమి గొడవల దగ్గర నుంచి యుద్ధ భయం వరకు శత్రు భయం వరకు శుక్రగ్రహ కుజగ్రహముల చేత నిర్ణయింపబడి ఉంటాయి. అనగా సుఖ దుఃఖ ఈ రెండు గ్రహాలు ప్రధాన పాత్ర పోషించి ఉంటాయి. అబ్బాయి, నీకు ఈ రెండు సుఖ దుఃఖములను ఇస్తున్నాయి కనుక ఈ గ్రహములు తమంత తాము నిన్ను ఏమీ చెయ్యకుండా నేను కాపాడగలను. ఎప్పుడు కాపాడగలను? నువ్వొక్కసారి నా యొక్క ముక్కు పుడక వంక చూడు, దీని తెల్లకాంతి ముందు శుక్రుడు వెలవెలపోవలసింది. నేనే ఇలా కనుబొమ్మ కూడా ఎత్తక్కర్లేదు. ఈ ముక్కు పుడకకి నమస్కారం చేస్తే ఏ తెల్లరాతి కాంతికి వెలవెలపోతున్నాడో శుక్రుడు, ఆ శుక్రుడు అమ్మవారి యొక్క ముక్కు నత్తుకుకి నమస్కారం చేస్తున్నాడన్న భయం చేత లొంగి నీ పట్ల ప్రసన్నుడైపోతాడద్దే. అలాగే అంగారక గ్రహం కుజుడు అమ్మవారి ముక్కు పుడకకి నమస్కరిస్తే రెండు రాళ్ళకి నమస్కారం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎరుపుతనం చేత ఈ నమస్కారము చేత ప్రీతి పొందిన వాడై కుజుడు నీ పట్ల అనుగ్రహాన్ని పొందుతాడు. ఇలా పొంది నీకు సుఖదుఖములనేటటువంటి రెండిటి నుంచి పైకెత్తి ఇక్కడే భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి నువ్వు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి పథాన్ని వాళ్ళు నీకు ఏర్పాటు చేస్తారు. దీనికి నీకు ఆ ముఖమండలమునందు ముక్కునందు ప్రకాశిస్తున్నటువంటి నాసాభరణం ఉపాసన యోగ్యమై ఉన్నది. కాబట్టి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కాదుట. ఇందులో ఒక పెద్ద రహస్యం ఇంకొకటి ఉంది. ఏమండి? సరే, శుక్రగ్రహం అలా చేస్తోంది అంటున్నారు, బాగుంది. కుజగ్రహం ఇలా చేస్తోంది అంటున్నారు, బాగుంది. మరి ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనీశ్చర గ్రహం ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలదు. అది అందుకే కదండి కార్తీక మాసంలో నువ్వుల నూనెతో దీపాలు ఎట్టండి, నువ్వుల నూనెతో దీపాలు ఎట్టండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఇవాళైతే అది ఛాందసం అంటున్నారు, కానీ ఎందుకు భారతదేశంలో ఇలాంటి ఆచారాలు ఉన్నాయి అని విదేశాలలో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పరిశోధనలు చేస్తే వాళ్ళొక విషయాన్ని కనిపెట్టారు. కార్తీక మాసం వచ్చేటప్పటికీ లోకం అంతా చల్లపడిపోతుంది. ఎప్పుడైతే వాతావరణం అంతా చల్లపడిపోయిందో మీ శరీరంలో ఉండేటటువంటి రక్తనాళములు కూడా సంకోచిస్తాయి, సన్నగా అయిపోతాయి. సన్నగా అయిపోగానే ఏమవుతుందంటే మీరు తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కొవ్వు కొలెస్ట్రాల్ అది గసగసాలంటారు చూసారా, అలా గసగసాలు ఎలా విడుతుంటాయో అలా విడుతుంటాయి, అవి అలా ప్రవహించి విడుతుంటాయి, అవి కొట్టుకుపోతూ విడుతుంటాయి రక్తంలో. విడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయుర్దాయాన్ని నిర్ణయం చెయ్యగలిగినటువంటి గుండెకి రక్తాన్ని సరఫరా చేసేటటువంటి నాళముల వంటివి కొద్దిగా మూసుకుని ఉండగా, బాగా సంకోచించి ఉండగా, రాత్రి చల్లటి వాతావరణంలో ఓ రెండు గసగసాల్లాంటి కొలెస్ట్రాల్ పార్టికల్స్ అక్కడికి వెళ్ళాయి అనుకోండి, అప్పుడు మీరు కోపడ్డారనుకోండి, మంచి కోపంతో ఊగిపోయారనుకోండి, అవి ఇంకా కిందకి నొక్కుంటాయి ఆ నాడులు, ఆ నరం ఇంకా నొక్కుంటే రక్తనాళం. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ గసగసాల్లాంటి కొలెస్ట్రాల్ వెళ్ళడానికి చోట్లేక అడ్డుపడుతుంది, ఇరుకైపోయింది ద్వారం. ఈలోగా వెనకనున్నటువంటి కొలెస్ట్రాల్ కొంత వచ్చి దీంతో పాటు కలిసిపోతుంది. కలిసిపోతే ఏమైపోతుందంటే రక్తం అందక మ్యాసివ్ స్ట్రోక్ వచ్చిందంటారు. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర నీ తన కోపమే తన శత్రువు. ఏమవుతుంది? ఎటువైపు బ్రెయిన్లో పడింది అనుకోండి పెరాలిటిక్ స్ట్రోక్, హార్ట్ దగ్గర పడింది అనుకోండి హార్ట్ స్ట్రోక్. ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఈ స్ట్రోక్స్కి అవకాశం ఎక్కువ అన్నారు. అంటే ఈ సభలో డాక్టర్లు కూడా ఉండగా నేను ఇలాంటి కోణాలు స్పృశించడం కొంచెం సాహసం అనుకోండి, అయినా నా అల్పబుద్ధిని వారు క్షమించగలరు అని ఒక నమ్మకం. కాబట్టి ఇప్పుడు నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారో తెలుసా అండి? నువ్వులు శనీశ్చర గ్రహానికి ప్రీతి పాత్రం. నువ్వుల నూనె దీపం పెడితే నువ్వుల నూనె దీపం వెలిగించినప్పుడు వచ్చేటటువంటి పొగకి హృదయ గ్రంథి దగ్గర ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని కరిగించి లోపలికి వెడుతున్నప్పుడు ఎక్కువగా ఆక్సిజన్ అందేటట్టుగా ఆ రక్తనాళములను తెరవగలిగినటువంటి శక్తి దానికి ఉంది. ఆ నువ్వుల నూనె యొక్క శక్తి చేత వెలుగుతున్న దీపపు పొగకి
అందుకని నూని దీపాలు ఎట్టండి దీపాలు ఎట్టండి అని కార్తీక మాసంలో దీపాలు ఎట్టిస్తారు, దీపదానాలు చేయిస్తారు. మన వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళు చెప్పినట్టు చెప్పేశారు అంతే, ఎందుకలా అని అడగలేదు. పెద్దవాళ్ళు అంటే గౌరవం అందుకని. కానీ విషయానికి వివరణం కావాలి అంటే ఇవాళ సైన్స్ ఏం చెప్తోందో దాన్నే ఆ రోజున ఋషులు ఆలోచించి విరుగుడు చెప్పారు. అందుకే నేను తరచు ఏమంటానంటే అసలు సైన్స్కి వేదానికి ఎక్కడా వైరుధ్యం లేదు అంటుంటాను. అవి రెండు ఒక్క విషయాన్ని చెప్తాయి ఎప్పుడు. కనుక ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అమ్మవ ఆయుర్దాయాన్ని నిర్ణయించగలిగినటువంటి గ్రహం ఒకటి ఉంది కదా, శనీశ్వర గ్రహం లాంటిది. ఇటువంటి గ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే శుక్రగ్రహమును కుజగ్రహం ఏం చేస్తాయి? సుఖము దుఃఖము ఎప్పుడు అసలు ఇది ఉంటే, ఇదే ఊడిపోతే ఇంకా శుక్రుడు చేసేది ఏముంది, కుజుడు చేసేది ఏముంది? అందుకని మరి వాటి విషయంలో అమ్మవారి అనుగ్రహం ఏమి అని అడిగారు. అడిగితే దీన్ని ఎక్కడ విప్పారో తెలుసా అండి? అందుకే నేను అంటుంటాను అమ్మవారి యొక్క విషయాన్ని అమ్మవారే ఎదురుగుండా నిలబడి చెప్పించింది, ఎవరికీ అవి ప్రచోదనమైనవి కావు. అమ్మవారి ఎదురుగుండా నిలబడి తానే అనుగ్రహించి ఈ విషయాలు అవతల వారికి అర్థమయ్యేలా చేసి వారిలోంచి బయటికొచ్చేట్టు చేసి లోకాన్ని అనుగ్రహించింది. అప్పుడు మీరు గమనించండి ఎవరు చెప్తున్నది, అమ్మవారే చెప్తుంది. అందుకే మూకశంకరులతో చెప్పించింది ఆవిడ. ఆయన అన్నారు, దధానో భాస్వత్తామృత నిలయో లోహిత వపుః వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వం చ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమకేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. ఆయన అన్నారు, ఎవరు చెప్పారమ్మా నవగ్రహాలు ఏవో చేయగలవని, నవగ్రహాలు ఏం చేయవమ్మా అన్నారు. అదేమిటా, లోకమంతా గ్రహాలకి గడగడలాడిపోయి మినుములు దానం పెసలు దానం దానాలు చేసుకుంటూ భయపడుతూ అందరూ తిరుగుతుంటే ఏమీ చేయవంటావేమిటి నువ్వు గ్రహాలు అంటే, ఆయన అన్నారు, ప్రకాశం కదమ్మా సూర్యుడంటే, అసలు నీ శరీరం అంతా ప్రకాశమే కాంతి. నీ పాదములను పట్టుకున్న వాడికి ఈ పాదముల కన్నా సూర్యకాంతి గొప్పదా? నీ పాదముల కాంతి ఉపాసన చేసిన వాణ్ణి ఆ సూర్యగ్రహం ఏం చేయగలదు? ఏమీ చేయలేదు. ఈ కాంతి ఉపాసన ముందు ఆయన యొక్క ఆయన ఇవ్వగలిగినటువంటి దుష్ఫలితములు ఏమైనా ఉంటే ఆగిపోల్సిందే. అమృత నిలయో, అమ్మా నువ్వు అమృతత్వానికి ప్రతీక. నీ పాదములు పట్టుకున్న వాడికి అమృతమునకు నిలయుడైనటువంటి చంద్రగ్రహం ఏం చేయగలదు? అదేం చేయలేదు. ఉచ్చం నీచం మిత్ర అమిత్ర సమానం లేకపోతే గోచారం ఆ గ్రహాలు ఏం చేయలేవు. ఎరుపుతనంలో నువ్వే కుజుడై ఉన్నావు, నీ ఎరుపుతనమే కుజగ్రహం. నిన్నీ పాదములు పట్టుకుని ఉండగా కుజగ్రహం మమ్మల్ని ఏం చేస్తుందమ్మా? నువ్వు ఎవరు వినయంతో నమస్కారం చేస్తున్నారో వాళ్ల పట్ల నువ్వు పరమసౌమ్యురాలివి. సౌమ్యమైన గ్రహమే శుక్రగ్రహం అప్పుడు, లేదా బుధగ్రహం. సౌమ్యగ్రహం అయినటువంటి బుధగ్రహం నీ పాలిట వినతులై ఉన్న వాళ్ళని ఏం చేస్తుందమ్మా? అదేం చేయలేదు గోచారంలో. అలాగే నిన్ను గురువుగా నమ్ముకుని నీ పాదాలు పట్టుకుని జ్ఞానం పొందాలనుకున్న వాడికి గురుగ్రహం ఏం చేయగలదు? అది ఇంకో స్థానంలో ఉంది, ఇంకో స్థానంలో ఉంది. గురుగ్రహం బలహీనంగా ఉందని ఏం చేయలేదు. ఆ పెద్ద గురుగ్రహం అమ్మవారి పాదాలు మాకు అండగా ఉన్నాయి. కవిత్వం ఇవ్వడంలో శుక్రగ్రహం నువ్వై ఉన్నావు, నీ యొక్క కాంతిని ఉపాసన చేసిన వాడికి శుక్రగ్రహం ఏం చేస్తుంది? అంతకన్నా గొప్ప సాహిత్యం సంగీతం వస్తాయి. అమ్మా మందగతిలో మెల్లగా నడవడంలో శనిగ్రహం కన్నా మెల్లగా నడవగలిగినటువంటిది, అందంగా నడవగలిగినటువంటి నడకలు నీకున్నాయి కాబట్టి మందగతి నీకుంది. మందగ్రహం అయినటువంటి శనిగ్రహం మమ్మల్ని ఏం చేస్తుంది అమ్మా? నీ పాదాలు పట్టుకుని ఉండగా తమస్సుల పాలిట, చీకటి పాలిట, అజ్ఞానం పాలిట, అవిద్య పాలిట, అయోమయం పాలిట నీవు అగ్ని కాంతి రాహువు కేతువు నువ్వయ్యున్నావు. నీ పాదములు మేం పట్టుకుని ఉండగా మమ్మల్ని రాహువు కేతువు ఏం చేస్తారమ్మా? మమ్మల్ని ఏం చేయలేరు. కాబట్టి తల్లి, తొమ్మిది గ్రహములు నువ్వయ్యుండగా తొమ్మిది గ్రహముల యొక్క కాంతిని అటువంటి లక్షణాలని తిరస్కరించగలిగినటువంటి లక్షణములు నీలో ఉండగా నీ పాదములను పట్టుకున్న వాణ్ణి ఆ నవగ్రహాలు ఏం చేస్తాయమ్మా అన్నారు. దీన్నే మీరు శైవ సిద్ధాంతంలోకి తీసుకొస్తే ఆ నవగ్రహాలు కాళహస్తీశ్వరుడికి కవచమై ఉన్నాయి. కాళహస్తీశ్వరుడి పాదాలు పట్టుకున్న వాడిని గ్రహాలు ఏం చేస్తాయండి? గ్రహాలు కూడా ఏం చెయ్యలేవు. అందుకే నేను ఈ మాట చెప్పినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. జ్యోతిషము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? జ్యోతిష్యము అంటే వేదమునకు ఉపాంగముగా అది ఎక్కడుంటుంది అని అడిగారు. అది నేత్రస్థానంలో ఉంటుంది. నేత్రస్థానం అంటే నేత్రం ఏం చేస్తుందండి? దూరంగా ఉన్నది చూస్తుంది, చూసి చెప్తుంది.
అదిగోన అయ్యో అక్కడ దూరంగా అదిగో ఆ ట్యూబ్లైట్ వెలుగుతోందని చెప్తుంది. కన్నొక్కటే చూడగలదు దూరం. జ్యోతిష్యం ఉపాంగమై నేత్రస్థానంలో ఉంటుంది వేదానికి. కాబట్టి జ్యోతిష్యం ఏం చేస్తుందంటే దూరంగా రాబోయేటటువంటి విషయాల్ని గ్రహముల యొక్క గోచార రీత్యా లెక్కలు కట్టి చెప్తుంది. ఇలా జరగబోతోంది, ఇలా జరగబోతోంది అని చెప్తుంది. ఇలా జరగబోతోంది అని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ దేన్ని ఆధారం చేసుకున్నావు చెప్తున్నావు? గోచారాన్ని బట్టి చెప్తావు. గ్రహములు ఆయా సమయములలో ఏ స్థానములో ఉన్నాయి, ఏ స్థానములతో ఉన్నటువంటి గ్రహములతో కూడి ఉన్నాయి, ఏ గ్రహములు ప్రధానమైనవి బలహీనంగా ఉన్నాయి, ఏవి బలంగా ఉన్నాయి, ఏవి ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎలా కదులుతున్నాయి, ఎన్నాళ్ళు ఇలా కదులుతాయి, దీని గోచారం ఏమిటి, దీనికి ఏ ఫలితాలు వస్తాయి, నువ్వు రాశి చక్రాన్ని చూసి చెప్తున్నావు. కానీ ఇలా రాశి చక్రం చూసి చెప్పినటువంటి జ్యోతిష ఫలితం అందరి ఎడల నిజము కాదు అని చెప్పారు. ఎందుకో తెలుసా అండి? విశేషమైనటువంటి భగవదుపాసన ఉన్నవాడి ముందు జ్యోతిషమేమీ చెయ్యలేదు. నేను మీకు పరమ యథార్థం మనవి చేస్తున్నాను. నేను ఇంత మాత్రం చేత జ్యోతిషాన్ని చిన్నతనం చేశానని మీరు అనుకోకండి. 10 కోట్ల మందిలో ఒక్కడుంటాడు ఆ స్థాయి ఉపాసకుడు, అతనికి మాత్రమే మినహాయింపు, అందరికీ ఉంటుందని మీరు అనుకోకండి. నేను ఈ మాట అన్నాను కాబట్టి మీకు నేను ఒక ప్రయత్నం చేస్తాను దీన్ని మీకు చూపించడానికి. శ్రీకృష్ణదేవరాయల వారు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఆయన తిమ్మరుసు ఇద్దరూ ఉన్నారు కాబట్టి రాజుగా మంత్రిగా ఎంతమంది శత్రువులు, ఎంతటి వ్యూహాలు వాళ్ల ముందు పటాపంచలైపోయాయి. ఇటువంటి స్థితిలో కృష్ణదేవరాయల వారికి జాతకంలో కుహూయోగం వచ్చింది. ఆ కుహూయోగం వచ్చినప్పుడు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రాయల వారికి ప్రమాదం వస్తే రాజ్యం కబళింపబడుతుంది. అది పరమశక్తివంతమైన హైందవ సామ్రాజ్యం. ఆ హైందవ సామ్రాజ్యం కబళింపబడిందా, శత్రువులు బహమనీ సుల్తాన్లు, హైందవ సంస్కృతి నశించిపోతుంది. దక్షిణ భారతదేశంలో ఈ రాజ్యాన్ని బలవత్తరంగా ఉంచాలి. ఎలా ఉంచాలి? ఒక ఆయన ఆలోచించాడు, లెక్కలు కట్టాడు జ్యోతిషాన్ని. రాయల వారు వెళ్ళిపోయే సమయం వచ్చేస్తోంది గ్రహాల రీత్యా. ఇప్పుడు రాయల వారిని కాపాడాలి. ఎలా కాపాడతానన్నాడు. ఆయనే వ్యాసతీర్థులు, ద్వైతమత ప్రవర్తకాచార్యుల వారు. ఆయన విజయనగరం వెళ్ళి రాయల వారిని పిలిచారు. ప్రమాదకరమైనటువంటి అత్యంత కీడుతో కూడినటువంటి యోగం వస్తోంది. ఆ సమయంలో నువ్వు సింహాసనం మీద ఉండవద్దు. ఎవరు సింహాసనం మీద ఉంటే వాళ్ళకి ప్రమాదం. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? ఎవ్వరికీ తెలియకుండా, బయటికి వెళ్లకుండా నన్ను నాకు పట్టాభిషేకం చేసేయన్నారు. కృష్ణదేవరాయల వారు ఆయన్ని నమ్మి తను సింహాసనం దిగిపోయి తన కిరీటం వ్యాసతీర్థుల వారికి పెట్టేసి ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి విజయనగర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేసేశారు. వేదమంత్రాలతో చేసేస్తారండి పట్టాభిషేకం, నీ చేయలేదండి అంటే కుదరదిహ. కాబట్టి పట్టాభిషేకం చేసేశారు. కూహూయోగం వస్తుండగా ఆ సింహాసనం మీదున్నవాడి మించి పెడుతోంది ఆ చక్రవర్తికి, ఆ మహారాజుకు వచ్చింది. ఇప్పుడు ఎవరున్నారు ఆ సింహాసనం మీద? వ్యాసతీర్థులున్నారు. ఆ పేరులో ఉన్న రాయలు తనకి కలుపుకున్నారు, వ్యాసరాయల వారు అయ్యారు. అప్పటి వరకు ఆయన పేరు వ్యాసతీర్థులే. ఆయన సింహాసనం మీద ఉండగా కుహూయోగం ఏమీ చేయలేకపోయింది. విజయనగరాన్ని కానీ వ్యాసతీర్థుల్ని కానీ ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్టమైన కాలం జారిపోయింది. కృష్ణదేవరాయ మళ్ళీ తీసేసుకో సింహాసనం అని కూర్చోపెట్టి మళ్ళీ కృష్ణదేవరాయల వారికి పట్టాభిషేకం చేశాడు వ్యాసరాయల వారు. ఆయనే మనకి వెంకటాచల క్షేత్రంలో స్వామి పుష్కరిణికి వెళ్ళేటప్పుడు, ఇవాళ్టి రోజున మీరు ఇలా పుష్కరిణికి వరాహస్వామి గుడికి వెళ్ళేటప్పుడు ఆ మలుపులో ఉన్నటువంటి ఎడంచేతి వైపు ఉన్న ఆంజనేయ స్వామి గుడిని ప్రతిష్ఠ చేసిన వారు వ్యాసరాయల వారే. ఆయనే ప్రతిష్ఠ చేశారు. అంత గొప్ప శక్తిని నిరూపించి చూపించారు లోకంలో. అమ్మవారి అనుగ్రహం అంటే మాటల కింద ఉండదండి. దాని ముందు ఇక మిగిలినవి లెక్క కట్టి ఫలితాలు ఇస్తాయని మీరు చెప్పడం కుదరదు. ఉపాసన శక్తి అలా ఉండగా, అమ్మవారి పాదములు అలా పట్టుకుని ఉండగా వాడికి రమ్మంటే రావడానికి కుదరదు. చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అని అడిగాడు. ఏం చేయగలిగాడు యమధర్మరాజు గారు?
అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురసిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అని ప్రణిపాతం చేసేసారు శంకరాచార్యుల వారు ఆ ఘట్టానికి. అంత భక్తి అంత పూనిక నీకుంటే నీ గ్రహములు కూడా ఏం చెయ్యలేక అలా చేతులు కట్టుకుని వెనక్కి వెళ్ళిపోతాయి, ఫలితాలు ఇవ్వకుండా. అలా వెళ్ళిపోగలిగినంతటి శక్తి నీ ఎందు ఎక్కడి నుంచి వస్తోంది? ఆ శక్తి అమ్మవారు ఇస్తుంది. వాడి జోలికి వెళ్ళకంటుందంతే, పక్క నుంచి వెళ్ళిపోవలసిందే. అంతటి శక్తి అమ్మవారి పాదములలోంచి వస్తోంది. ఆవిడ పాదములు పట్టుకుని ఉండగలిగావా? సామాన్యముగా ఇవ్వగలిగినటువంటి ఫలితములను గ్రహములు కూడా నీ ఎందు ఇయ్యలేవు, తారుమారవుతాయి ఫలితాలు, శుభాలు ఇచ్చి వెళ్ళిపోవలసిందే. అది అమ్మవారి అనుగ్రహం అండి. అందుకనే మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గ్రహాలు లొంగడం ఏమిటండి? అమ్మవారు లొంగిపోయింది, తెలుసండి, అమ్మవారు లొంగిపోయింది స్వయంగా. శృంగగిరి పీఠానికి ఉగ్ర నృసింహ భారతీ స్వామి వారని ఒక మహానుభావుడు పీఠాధిపత్యం చేశారు. ఆయన ఎంతటి పీఠాధిపత్యం చేసిన మహానుభావుడు అంటే, ఆయన ప్రతిరోజు కేవలం కాకరాకులు తినేవారంతే. కాకరాకులు ఒక్కటి తిని 24 గంటల్లో 20 గంటలు తపస్సు చేస్తే అనిమాది సిద్ధులన్నీ ఆయనకు వశమైపోయాయి. ఆయన వచ్చి నిలబడితే ఎవ్వరూ ఏం చేయలేకపోయారు. మీకు అంతవరకు ఎందుకండి? ఇప్పటికీ మీరు శృంగేరి వెళితే శత్రు సైన్యం వచ్చేస్తోంది. శారదాదేవి యొక్క ఆస్తిని కొల్లగొట్టడానికి, అమ్మవారికి ఉన్నటువంటి నగలను ఎత్తుకుపోవడానికి వచ్చేస్తున్నారంటే, శృంగగిరి పీఠాధిపతులు బయటికి వచ్చి ఒక చోట నిలబడి, నేను యుద్ధం చేయడం ఏమిటి, సన్యాసిని, నేనేం యుద్ధం చేస్తాను, నేను చెయ్యక్కర్లేదు యుద్ధం, ఈయన చూసుకుంటారని చెప్పి ఒక గడప దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా 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 అన్నారు. అంటే దాని మీద కూర్చో గణపతి కూర్చున్నారు. ఇప్పటికీ తోరణ గణపతి అంటారు. మీరు శృంగేరి లోపలకు అడుగు పెట్టాలంటే పీఠంలోకి ఆయన అనుగ్రహం ఉండాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టెడతారు. శృంగేరి పీఠంలోంచి బయటికి వెళ్ళాలంటే ఆయన అనుగ్రహం ఉండాలి, కొబ్బరికాయ కొట్టి బయటికి వెడతారు. ఇన్ని వేల మంది శత్రు సైన్యం శృంగేరి పీఠంలోకి వెళ్ళలేకపోయింది ఆయన ఆ పైన కూర్చునుండగా. సనాతన ధర్మంలో చూపించారండి శక్తి అంటే ఏమిటో, ఉపాసన అంటే ఏమిటో, అనుష్ఠానం అంటే ఏమిటో చూపించారు. వాళ్ళ శక్తి ముందు మిగిలిన శక్తులు ఎక్కడ నిలబడతాయి? ఆ ఉగ్ర నృసింహ భారతీ స్వామి వారు మహాపురుషుడు, అసలు అనితర సాధ్యమైనటువంటి శక్తి సంపన్నత పొందారు ఆయన. ఆయన ఒకసారి మధురై వెళ్ళారు మీనాక్షి అమ్మవారి దర్శనానికి. ఆయన వెళ్ళి అమ్మవారిని చూసన్నారు, మేము లోపలికి వెళ్ళి అమ్మవారిని అర్చన చేస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు వెళ్ళడానికి వీల్లేదు, మేమే చేస్తాం పూజ మీ తరపున కూడా, మీరు అలా నిలబడండి నమస్కారం చేస్తా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏం మేము ఎందుకు వెళ్ళకూడదన్నారు. సరే వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన మాటలేవో చెప్పారు. ఇప్పుడు ఆ ఛాందసం గురించి నేను మాట్లాడను, అందుకని మీరు వెళ్ళకూడదు మేమే పూజ చేస్తా ఉన్నారు. ఆహా, మీరే చేస్తారా, మేము వెళ్ళకూడదా అమ్మవారి పూజకి అన్నారు ఆయన. అని ఏదో కొబ్బరికాయలా తిండి అన్నారు. శిష్యులు కొబ్బరికాయ తెచ్చారు, లోపలికి వెళ్తున్నారంటే పూజకి తీసుకొచ్చారు. ఆయన చేత్తో కొబ్బరికాయ పట్టుకుని మంత్రాలు చదివారు. అమ్మవారిలో ఉన్నటువంటి కళలన్నీ కొబ్బరికాయలో వెళ్ళిపోయాయి. ఆయన మీనాక్షి గుళ్ళో ఉందో నా చేతి కొబ్బరికాయలో ఉందో చూసుకొని పట్టుకెళ్ళిపోయారు. తన విడికి పట్టుకెళ్ళిపోయి పీఠం మీద కూర్చోబెడితే ఆ కొబ్బరికాయ 1000 వోల్ట్ల బల్బులు పెట్టినట్టు ప్రకాశించేసింది. ఆయన కూర్చుని కొబ్బరికాయకి పూజ చేశారు. మధుర మీనాక్షి గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోయిందండి, ఆయన ఉన్న విడికి వెళ్ళిపోయింది. అర్చకులు పూజ చేద్దామని కూర్చున్నారు, అమ్మవారి విగ్రహం బొగ్గులైపోయింది, లేదు కళ, ఒక్క కళ లేదు, హడిలిపోయారు. అమ్మ బాబో, ఇది ఉగ్ర నృసింహ భారతి అంటే అని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ, తప్పైపోయింది, ఇన్ని లక్షల మందో మీనాక్షి దర్శనానికి వస్తారు, మీరు కొబ్బరికాయతో శృంగేరి పట్టుకెళ్ళిపోతే ఎలాగా, అందుకని మీరు దాన్ని మళ్ళీ అందులోకి పెట్టేసేయండి అన్నారు. సరే వదిలేస్తాం, బుద్ధి వచ్చింది కదా అని ఆయన మళ్ళీ వచ్చి కొబ్బరికాయని పట్టుకుని మళ్ళీ మంత్రం చదివారు. ఇందులో ఉన్నటువంటి కళలన్నీ మళ్ళీ అమ్మవారిలోకి వెళ్ళిపోయాయి. సనాతన ధర్మం అంటే అదండి. సనాతన ధర్మం అంటే మాటలు కాదు, అదేమి షో కాదు, చూపించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంత మంది చూపించారో దాని శక్తి ఏమిటో. అమ్మవారే ఇన్ని బ్రహ్మాండములకు నాయకి, తన కనుబొమల యొక్క కదలికలతో లోకాన్ని పరిపాలించగలిగిన తల్లి, తనని ఉపాసన చేసినటువంటి భక్తులకు లొంగిపోయి కొబ్బరికాయల్లోకి వెళ్ళిపోయింది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను దానికి.
అంటే నేను ఏది చెప్పినా దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకోవాలనే తాపత్రయం ఒకటి ఉంటుంది. తండ్రి ఒక పుణుకుల గంపోటి ఇచ్చాడు అన్నదమ్ములు ఇద్దరికి కొడుకులకి, మీరు ఎప్పుడు అమ్మినా డబ్బుకే అమ్మండి, అరువుకు అమ్మద్దు. ఒక్కొక్క పుణుకు 10 పైసలు, 100 పుణుకులు ఇస్తున్నాను, డబ్బులకే అమ్మండి. పొరపాట్న కూడా అరువు ఇవ్వవద్దు, డబ్బు పుచ్చుకోకుండా పుణుకు ఇవ్వవద్దు అని చెప్పాడు. తప్పకుండా పాటిస్తాను నాన్నగారు అన్నారు. ఇద్దరూ కలిసి వెడుతున్నారు, ఒకడు మోస్తున్నాడు, ఒకడు పక్షులు తోలుతున్నాడు. ఈ పక్షులు తోలుతున్న వాడికి ఆ వాడిని చూస్తుంటే ఒక్క పుణుకు తింటే బాగుండని ఉంది, డబ్బులు పుచ్చుకోకుండా తినద్దన్నాడు తండ్రి. అందులో కొనుక్కుంటే కదా తినడం, ఇద్దరి దగ్గర ఏం లేవు, ఎవరో అవి కొనుక్కు తినాలి ఇంకోళ్ళు, అయ్యో వాళ్ళు తింటారే అని బాధపడుతున్నారు. ఇక చూడలేక వాడు అన్నాడు, అన్నయ్య గంప నాకు ఇచ్చి నేను పెట్టుకుంటాను, నువ్వు తోలు పక్షులు అన్నాడు. వాడికి అదే పరిస్థితి, అబ్బా ఎంత బాగున్నాయిరా పుణుకులు, ఎంత మంచి వాసన వస్తున్నాయిరా, తిందామంటే 10 పైసలు లేవు. ఆఖరికి ఎవడో ఒక వ్యక్తి వచ్చాడు, 10 పైసలు ఇచ్చి ఓ పుణుకు కొనుక్కున్నాడు. ఇప్పుడు అన్నయ్య దగ్గర గంపుంది, ఓ పుణుకుచ్చుకున్నాడు. తమ్ముడు అన్నాడు, అన్నయ్య గంపిలాగి నేను తల మీద పెట్టుకుంటాను, ఇప్పుడు నువ్వు ఆ 10 పైసలు నాకు ఇచ్చి ఓ పుణుకు కొనుక్కుని తినన్నాడు. అన్నయ్య 10 పైసలు తమ్ముడికి ఇచ్చి పుణుకు కొనుక్కున్నాడు. వీడు 2 అడుగులు వేసి అన్నాడు, అన్నయ్య ఇప్పుడు గంప నీ తల మీద పెట్టుకోవాలి, అన్నయ్య ఈ 10 పైసలు ఇచ్చి నాకు ఓ పుణుకు ఇయ్యాలి. మళ్ళీ వీడు తిన్నాడు. మళ్ళీ తమ్ముడు, అన్నయ్య తమ్ముడా ఇదిగో 10 పైసలు ఇచ్చుకుని ఓ పుణుకు ఇయ్యి అన్నాడు. ఆఖరికి డబ్బులు ఇచ్చి పుచ్చుకుని తినేశారు ఇద్దరు, 10 పైసలు పట్టుకుని ఇంటికి వచ్చారు. అదేనా 100 పుణుకులు ఇచ్చాను 10 పైసలు తెచ్చారన్నాడు తండ్రి. మీరు చెప్పినట్టే డబ్బుకే ప్రతి పుణుకు అమ్మా నాన్నగారు. మరి అయితే 10 పైసలు ఎందుకున్నాయి? అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు 10 పైసలు ఇచ్చి నేను కొనుక్కున్నాను, నా దగ్గర ఉన్నప్పుడు 10 పైసలు ఇచ్చి అన్నయ్య కొనుక్కున్నాడు. అంటే హేతువు లేనటువంటి సిద్ధాంతాలు ఏవి నిలబడవు. అంటే అదే ఆ నాన్నగారి యొక్క ఉద్దేశం. అలా 10 పైసలు ఇచ్చి కొనుక్కుని వీళ్ళిద్దరిని తిరగబోయా అన్న ఉన్నటువంటి 99 వీళ్ళిద్దరిని తినేయమనే అది కాదు కదా. కాబట్టి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేసే ముందు దాని యందు మీరు సునిశ్చిత బుద్ధితో ఉండవలసి ఉంటుంది. ఇప్పుడు మంచి లెక్క ఒక దాన్ని కట్టుకున్నాడు ఆయన. ఏమని కట్టుకున్నాడు? మళ్ళీ వెనక్కి వెళ్ళండి మీరు కవ్వుకుని, ఎక్కడ బయలుదేరాం వదిలేసి పుణుకులు పట్టుకోకండి. మహానుభావుడు భాస్కరాచార్యుల వారు కూతురుకి సుముహూర్తంలో వివాహం చేస్తే ఎందుకు బాలవిద్దంతు అవుతుంది అని నమ్మకం పెట్టుకుని ముహూర్తం నిర్ణయం చేసుకున్నాడు. ఇప్పుడు ముహూర్తం ఎలా తెలుస్తుంది? ఏదో 11:42 సుముహూర్తం, 11:42 అయిందని ఎలా తెలుస్తుంది? అప్పుడు గడియారాలు లేవు. అందుకని చెప్పి ఆయన ఒక ఘటికా యంత్రము అని ఒక యంత్రం పెట్టుకున్నాడు. దాని పైన బీకర్ ఉంటుంది, అందులో ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చామంటే కాఫ్ సిరప్ మీద ఉన్నటువంటి కప్పుకున్నటువంటి ఆ గీతలు, అలా గీతలు ఉంటాయి. ఆ గీతలు 60 గీతలు గీసి ఉంటాయి. ఒక్కొక్క గీత 24 నిమిషములకు చిహ్నం, అంటే ఒక రోజులో 60వ వంతుకి అది చిహ్నమై ఉంటుంది. అంటే 60 24లు 1440 నిమిషాలు, 1440 / 60 = 24 గంటలు ఒక రోజు అవుతుంది. కానీ 60వ వంతు గీత 24 నిమిషాలకి నిలబడుతుంది. ఇప్పుడు ఆ ఇసక మెల్లగా జారుతూ ఉంటుంది కింద పాత్రలోకి. ఇసక ఏ స్థాయికి వచ్చింది అన్న దాన్ని బట్టి గణన చేసి దాన్ని బట్టి సమయాన్ని నిర్ధారణ చేసి పిల్లకి జీలకర్ర బెల్లం పెట్టిస్తాడు. చాలా జాగ్రత్తగా పొద్దుని బట్టి ఆ యంత్రం పెట్టాడు. ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టిద్దాం అనుకున్నాడు, కూర్చున్నాడు, క్రతువు జరుగుతోంది. ఈలోగా చిన్నపిల్ల అష్టవర్షేద్ భవేత్ కన్యా కదా ఆ రోజుల్లో, కాబట్టి ఆ పిల్ల ఆడుకుంటూ ఈ ఘటికా యంత్రం దగ్గరికి వచ్చి ఇలా తొంగి చూసింది. చిన్నపిల్ల చేష్టతో ఆ పిల్ల ముక్కుకున్నటువంటి ముత్యం జారి అందులో పడింది. పడ్డంలో ఇసక రెండో పాత్రలోకి వెళ్లే దగ్గర ఆ ముత్యం గుండ్రంగా ఉన్నది దుల్లుతూ వెళ్లి అడ్డుపడింది. వెళ్ళవలసినంత ఇసక వెళ్లకుండా తక్కువ వెళ్ళింది. శుభముహూర్తం దాటిపోయింది. ఈ గీతల్ని బట్టి ఆయన పిల్లకి పెళ్లి చేశాడు. ఉత్తర క్షణం ఆమె భర్త చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన అన్నాడు, జ్యోతిష్యం తప్ప ఘటికాయంత్రం తప్ప ఈశ్వరానుగ్రహం గొప్పదా అని ఘటికాయంత్రాన్ని చూశాడు. ముత్యం ఉంది, ఎక్కడది ఈ ముత్యం అని అడిగాడు. తన కూతురు యొక్క ముక్కునత్తులో ముత్యమే అందులో పడిపోయింది. అప్పుడు ఆయన తన కూతురికి గణితం నేర్పి మహావిద్వాంసురాల్ని చేశాడు. ఆయన చేసిందే భాస్కర గణితం అని వచ్చింది లోకంలో, లీలావతి గణితం అని ఆవిడ పేరు మీదే వచ్చింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, జ్యోతిష్య శాస్త్రమునందున్నటువంటి సమస్త సమర్థత గొప్పదైందా, ఈశ్వరానుగ్రహం గొప్పదైందా?
ఈశ్వర నిర్ణయం గొప్పదైంది. ఆ ఈశ్వర నిర్ణయాన్ని ఏది ప్రభావితం చెయ్యగలదో, మీరు ఈశ్వరుడి పాదములు పట్టుకున్న తీరు నిర్ణయం చెయ్యగలదు. మీరు భగవంతుడి పాదములు గట్టిగా పట్టి ఉండగా మిమ్మల్ని ఎలా చెనకుతాయండి గ్రహాలు? చెనకలేవు. మీకు ఈ పూనిక ఎక్కడి నుంచి కలుగుతుంది అంటే, ఓరి పిచ్చాడా ఇందులో ఉన్నది తెలుపురాయి ఎరుపురాయి అనుకోకు. ఈ తెలుపురాయి ఎరుపురాయి శుక్రగ్రహాన్ని కుజగ్రహాన్ని శాసనం చెయ్యగలవు. నీ సుఖదుఖాల దగ్గర నుంచి సమస్తాన్ని, నవగ్రహాల్ని, కదలికల్ని, గోచారాల్ని నియంత్రణ చేసి నిన్ను సుఖంగా ఉంచి భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి తుట్టతుదన నువ్వు మోక్షం వేపకి అడుగులు వేయగలిగినంతటి స్థితిని కూడా నీకు నా యొక్క నాసాభరణ దర్శనము ఇయ్యగలదు. ఇది చెప్పడం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. మీరు అటువంటి శక్తిని, అటువంటి స్థితిని ఊహించకుండా కేవలం అది అమ్మవారి యొక్క ముక్కు అడ్డబాసకి ఉన్నటువంటి శక్తి, అది అంత కాంతివంతంగా ఉంటుంది అని మీరు ఒక మాట అన్నారనుకోండి, నేను దాన్ని కాదు అని అనడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దాని వలన మీకు ఉపాసన యందు వచ్చే ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. మీరు అమ్మవారి యొక్క ముక్కు ఆభరణం వెనకాతల ఉన్నటువంటి తాత్వికమైన రహస్యాన్ని తెలుసుకుని భక్తిని పొంది ఆవిడ పాదములు పట్టుకుంటే దానివల్ల మీరు జీవితంలో సుఖదుఖములను పొందడంలో మార్పు వస్తుంది. ఎప్పుడూ సుఖాలు అనుభవించమని కాదు, ఆ సుఖముల పట్ల వైరాగ్యము కూడా కలుగుతుంది. ఆ వైరాగ్యము జ్ఞానం మనకు హేతు అవుతుంది, భక్తి కలుగుతుంది. వీటన్నిటికీ హేతువు అమ్మవారి యొక్క నాసాభరణ దర్శనము. కాబట్టి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా కాదు. దీంట్లో ఇంకొక పెద్ద రహస్యం అంటే, ఒక్క నామం చెప్తే వసిన్యాది దేవతలు ఎన్ని దాచారనుకుంటున్నారు? చాలా విషయాలు దాచారు. అందులో చూడండి గమ్మత్తు, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. మీరు ఏ పని చెయ్యండి మనం ఏమంటాం, లోకా సమస్త సుఖినో భవంతి, ఓం శాంతి 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 అంటాం. చిట్ట చివరి ప్రయోజనమేమి అంటే, అందరూ శాంతిగా ఉండుట, అందరూ ప్రశాంతముగా ఉండుట. అదే ఎవరు ఏ పని చేసినా దాని ప్రయోజనం అదే. ఏమండి నేను కోరుకునేది ఏముంది, ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉంటే చాలండి, అందుకే ఉండడం కూడా ప్రశాంతి ప్యారడైజ్లో ఉంటున్నానండి అంటాం కదా. అందుకని ఆ శాంతిని కోరుకుంటుంటాం. ఆ శాంతిని కోరుకోవడం మనిషికి ఉండేటటువంటి లక్షణం. ఇటువంటి స్థితి మీకు దేని వల్ల కదిలిపోతుంది మీరు చూడండి. ఇంట్లో ఓ పిల్లాడు పుట్టాడు అనుకోండి, మనం గబగబా వెళ్ళి ఏం చేస్తామంటే, ఏమంటే బలానా అప్పుడు పుట్టాడు, బలానా నక్షత్రంలో పుట్టాడు, పర్వాలేదా అంటాం. ఆయన కళ్ళజోడు పెట్టుకుని ఇలా చూసి శాంతి చేసుకోండి అంటే, శాంతి చేసుకోవడం ఏంటి, కోరి ప్రార్థిస్తున్నాం అన్నట్టు. అదేంటి శాంతి చేసుకోవడం? కోరనన్నా కోరు, ప్రార్థించనన్నా ప్రార్థించు, కోరడము ప్రార్థించడం ఏడు రెండు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటారు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి, కుడ్ అన్నాను ఏబుల్ అన్నాను. బోత్ ది వర్డ్స్ ఇండికేట్ యువర్ ఎబిలిటీ. కెనై గో అంటే నేను ఎలగలనా అని, లోపలికి వచ్చే ముందు కెనై కమ్ అనకూడదు. కెనై కమ్ అంటే వెదర్ యూ కెన్ కమ్ ఆర్ నాట్ ఈస్ టు బి డిసైడెడ్ బై యూ. హౌ కెన్ ఐ నో ఇట్? నువ్వు రాగలవో రాలేవో నీ శక్తి నాకేం తెలుసు. మే ఐ కమ్ అంటే నేను రావచ్చా అని అనుమతి అడిగినట్టు. కెనై కమ్ అంటే నేనేం చెప్తాను దానికి? కెనై కమ్ అనకూడదు. నా పూర్వం ఒక ఆయన లీవ్ లెటర్ రాశాడు, నేను విశాఖపట్నంలో పనిచేసాడు ఇప్పుడు, యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే బి గ్రాంటెడ్ 2 డేస్ లీవ్ అని రాశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, యాజ్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ యూ మే కైండ్లీ గ్రాంట్ మీ 2 డేస్ లీవ్ అని రాద్దామని. కానీ దాన్ని ఏమని రాశాడంటే, యూ మే బి గ్రాంటెడ్ 2 డేస్, నాకు జ్వరంగా ఉంది కాబట్టి నీకు 2 రోజుల సెలవు కటాక్షింపబడుగాక. రాయడంలో ఏమైపోతుందంటే దాని ఎందు సరి అయినటువంటి అర్థం తెలియకపోతే వాక్యాల కూర్పు అలా వస్తుంది. దానికి అర్థం తెలీదు, ఏదో ఇంగ్లీషు రాసేసాం. అందుకని ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అంటాడు. ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏంటి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అని అయినాను, లేకపోతే ఐ కుడ్ నాట్ డూ ఇట్ అని అన్నాను. రెండింటిలో ఏదో ఒకటి అని అంతే. కుడ్ నాట్ టు ఏబుల్ రెండూ కలిపి ప్రయోగించక్కర్లేదు, కోరి ప్రార్థించక్కర్లేదు. కోరనన్నా కోరు, ప్రార్థనన్నా చేయి, రెండులో ఏదో ఒకటి చేయి చాలు. కోరి ప్రార్థిస్తే అవతల వాడు ఇబ్బంది పడతాడు. అదే రెండు అడిగితే ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏ స్థాయిలో ఉండాలని ఉద్దేశం అని కొంచెం కంగారు పడుతుంది. కాబట్టి నేను ఇంతకీ ఈ విషయాన్ని మీకు ఎందుకు మనకు చేయవలసి వచ్చింది అంటే, భాష యందు వచ్చేటటువంటి గమ్మత్తు మనకి
పిల్లవాడు పుట్టగానే ఎవరి దగ్గరికన్నా పెడితే శాంతి చేసుకోండి అంటారు. శాంతి చేసుకోవడం ఏంటి? అది అని అప్పలా గారులా చేసుకోవడానికి శాంతి చేసుకోవడం ఏమిటండి? ఏమండి నేను ఇప్పుడు వాడు పుట్టడం వల్ల ఇబ్బంది ఏం లేదు కదా అని మీ దగ్గరికి వస్తే శాంతి చేసుకోండి అంటారు ఏమిటి అంటే, దాని అర్థం ఏమిటంటే శాంతి పోతోంది. ఇప్పుడు వాడు పుట్టకూడని నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఆ పాదంలో పుట్టడం వల్ల ఎవరినో కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నాడు, నీకు అశాంతి వస్తుంది. కొడుకు పుట్టాడన్న సంతోషంతో పాటు ఆ అశాంతి కూడా వస్తుంది. అశాంతి ఒక్కటి పోవాలంటే కొడుకు ఉండాలి, అశాంతి పోవాలి. అశాంతినిచ్చిన వాడెవరో వాడికి ఒక హోమం చేయి. చిత్తానక్షత్రంలో కొడుకు పుట్టాడు అనుకోండి, చిత్తానక్షత్రంలో కొడుకు పుడితే ఈ ఇబ్బంది వచ్చిందని అన్నారనుకోండి, అప్పుడు చిత్తానక్షత్రానికి అధిదేవత ఎవరు చూసుకోవాలి, ఫస్ట్ చూసుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? చిత్తానక్షత్రే ద్వితీయ చరణే పుత్ర జననేన సంజనిత సమస్త దుష్ట ఫలిత నివారణార్థం శాంతి సిద్ధ్యర్థం త్వష్ట హోమం కరిష్యే అని నీళ్లు ముట్టుకుని త్వష్టకి హోమం చేయాలి. ఇప్పుడు ఆ త్వష్ట ప్రీతి పొందుతాడు మీరు ఇచ్చిన హవిష్యులకి. అయ్యో పాపం భక్తుడు పోన్లేవాయ్ ఇబ్బంది పెట్టనంటాడు అని వెళ్ళిపోతాడు. శాంతి శాంతిగా ఉండిపోయింది. ఇది శాంతి చేసుకోవడం అంటే, అందుకని వాంతి చేసుకోవడంలో ఉండదు, శాంతి చేసుకోవడం అంటే. కాబట్టి శాంతి ముఖ్య సాధనం. ఇందులో మీరు చూడండి, సమస్త జగత్తు యొక్క శాంతి ఎక్కడ నిర్ణయింపబడుతోంది అంటే 27 నక్షత్రముల యందే నిర్ణయింపబడుతోంది. పోని 27 నక్షత్రాల్లోనూ మళ్ళీ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 108 పాదాలు. పోని ప్రతి నక్షత్రానికి ఉన్న 4 పాదాలు వెళ్ళి ఒక్క రాశిలో పడతాయని మీరు అనుకుంటున్నారా? అలా కుదరదు. 9 పాదాలు వెళ్ళి ఒక రాశిలో పడుతుంటాయి. ఇప్పుడు ఒక నక్షత్రానికి ఉన్న 4 పాదాలు, ఇంకో నక్షత్రానికి ఉన్న 4 పాదాలు, ఇంకో నక్షత్రానికి ఉన్న 1 పాదం అనుకోండి. అందాక 9 పాదాలు ఓ రాశిలోకి వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు అలా ద్వాదశ రాశులు ఉంటాయి, 12 9 108 మళ్ళీ. ఇప్పుడు లోకంలో ఎవడు ఎక్కడ పుట్టనివ్వండి, వాడి వల్ల మీ శాంతి ఆధారపడి ఉంటుంది. వాడు లోకకంటకుడు ఒకడు ఎక్కడో పుట్టాడు అనుకోండి, చాలు, వాడి వల్ల లోకానికి అంతటికీ ఉపద్రవం వస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా వాడి వల్ల అశాంతి. ఒక్క రావణాసురుడు పుడితే అశాంతి అవ్వలేదు ఏంటి? ఎవడి తపస్సు వాడు చేసుకున్నా అందరినీ చంపేశారు వాడు. అలా ఉంటుంది. ఇప్పుడు లోకమంతా శాంతంగా ఉండాలని మీరు కోరితే మీరు శాంతంగా ఉంటారు. అందుకే మనం శాంతంగా ఉండడానికి సనాతన ధర్మం ఏం చెప్పిందంటే, లోకా సమస్తా సుఖినోభవంతో, లోకమంతా సుఖంగా ఉండాలని నువ్వు అన్నప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. అంతేకాని మా ప్రసారం తిన్నవాళ్లే సుఖంగా ఉండాలి తప్ప అవతల ప్రసారం తిన్నవాళ్ళు నాశనం అయిపోవాలంటే ఇంకా దానికి పూర్ణత్వం ఎక్కడుంటుంది? అలా ఉండదు. లోకా సమస్తా సుఖినోభవంతో ఏమండి, అందులో మన వాళ్ళు లేరు కదండి, కాబట్టి వాళ్ళని అందరినీ మినహాయించి చెప్పకూడదా సంకల్పాలు అంటే అలా చెప్తారు. సనాతన ధర్మం అవ్వదు. ఎవడైనా చతుష్పదే ద్విపదే 2 పాదాలున్నది 4 పాదాలున్నది ఎవరైనా శాంతి మనుషుల వల్లే ఉంటుంది అనుకోకండి. మీరు మొన్న ఎప్పుడో నేను వార్తలు చూస్తుంటే చూశాను, గుర్రానికి పిచ్చెక్కి ఢిల్లీ వీధుల్లో అలా వెళ్ళిపోతున్నామని గరిచేసింది. గుర్రానికి పిచ్చెక్కుతుందని అది కరుస్తుందని అలా వెళుతున్న వాడిని ఊహిస్తారండి? అది వార్తల్లో చూసి నేను నిశ్చేష్టుని అయిపోయాను. అది రాను కరవను, కింద పడిపోయిన వాడు పెడుతుంటే మళ్ళీ రాను కరవను, తన గిట్టలతో తన్నను భయంకరంగా కరిచేసిందండి ఒళ్ళంతా. పిచ్చెక్కిన గుర్రం, ఎక్కడో ఏనుగులు, చిరుతపులు వచ్చేస్తోంది విశాఖపట్నంలో, ఏమనుకోవాలి? అంటే శాంతి అనేది మీ ఒక్కరి చేతిలో లేదు. ఎన్ని ఉత్పాతములో ఈశ్వరానుగ్రహ లోపమే అశాంతికి కారణము. సనాతన ధర్మం అంది, లోకమునందు శాంతికి ఏది ప్రధాన హేతువో తెలుసా? ఆ 27 నక్షత్రాల 4 పాదాలే కారణమై ఉన్నాయి. ఆ 27 × 4 108లో ఎవడు ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతున్నాడో వాడి వల్ల శాంతి అశాంతులు నిర్ణయింపబడుతున్నాయి. ఇప్పుడు నువ్వు శాంతంగా ఉండాలంటే ఆ 27 నక్షత్రాల యొక్క 4 పాదాలలో ఎవరు ఎక్కడ పుట్టినా లోకమంతా శాంతంగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? ఆయా నక్షత్రముల పాదములకు ఆయా రాశి చక్రాలకి భేదాల్ని బట్టి ఒక్కొక్కలా ప్రవర్తిస్తాయి. ఇవన్నీ ప్రశాంతంగా ఎలా ఉంటాయండి? కుదరదు కదా. అంటే ఇక్కడే ఒక గమ్మత్తైన మాట చెప్పారు. ఈ 27 నక్షత్రాలు పేర్లు ఏమిటని అడిగారు. వెంటనే మనం ఐశ్వర్యభరణి కృత్తికారోహిణి చెప్పేస్తాం. ఆయన అన్నాడు, కాదు, 27 నక్షత్రాలే అయితే అన్ని నక్షత్రాలకి కలిపి ఒక్క పేరు ఏమైనా ఉందా? తారా ఒక పేరుంది. అన్ని నక్షత్రాల పేరు తారా కాదు, ఇంకొక పేరుంది. ఏమిటి? ఆ 27 నక్షత్రాలని కలిపి ఒక్క పేరుతోనే పిలుస్తారు, దాక్షాయణి. ఎందుకో తెలుసా అండి?
దాక్షాయణి అంటే దక్షుని యొక్క కుమార్తె. 27 నక్షత్రాలు దక్ష ప్రజాపతి కూతుళ్ళు. దాక్షాయణి అన్న పేరుతో అమ్మవారికి 108 నామాల్లో నామం అందుకుంటుంది. 108 నామాలతో పూజ ఎందుకు చేస్తామంటే 27 × 4 108 పాదాల్లో పుట్టిన లోకమంతా శాంతంగా ఉండాలని. ఇప్పుడు మీరు అందులో దాక్షాయణి అన్న మాట చెప్పగానే 27 నక్షత్రములు × 4 108 పాదములు ఉపశాంతి పొందుతాయి. ఇప్పుడు చెప్పండి, తారా అన్న పేరుతో కూడా 27 నక్షత్రముల రూపంలో దాక్షాయణీదేవి ఉపశాంతి పొందుతోంది. అందుకని తారాకాంతి తిరస్కారి అంటే 27 నక్షత్రములు వాటి 4 పాదముల చేత లోకములో రకరకములుగా నడిపించి శాంతి అశాంతులను ఏర్పరచగలిగినటువంటి గ్రహముల యొక్క ఫలితములు ఇయ్యగలిగినటువంటి శక్తిని దాక్షాయణి అన్న ఒక్క నామంతో ప్రసన్నురాలై ఆమె 27 నక్షత్రములను 27 నక్షత్రముల 4 పాదములను 108 పాదములను 12 నీ పట్ల ప్రసన్నమయ్యేటట్టు చెయ్యగలిగిన సమస్త శక్తి అమ్మవారి యొక్క నాసాభరణముగా ప్రకాశించి నీకు కనబడితే అదే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇంతకన్నా నీకేమిటి కావలసింది? ఇది చెప్పడం నీకు చాలా తేలిక ఉపాయాన్ని ఇవ్వడం. భావన మాత్ర సంతుష్టాయై నమః. అమ్మా ఇదమ్మా నీ శక్తి అని నువ్వు భావన చేసినంత మాత్రం చేత తృప్తి పొంది నీ పట్ల అమ్మవారు ప్రసన్నురాలు కావడానికి మార్గమే తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇప్పుడు చెప్పండి, ఆ నామం అమ్మవారి యొక్క ముక్కు నత్తు గురించి చెప్తోందా? మీ ఉపాసనకి సంబంధించిన ఎన్నో రహస్యములను చెప్తోందా? ఎన్నో రహస్యములను చెప్పుచున్నది. కనుక ఇక్కడతో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఎందుకంటే నేను ఇవాళ వస్తూనే ఒక మాట అనుకున్నాను, నువ్వు ఇవాళ 2 చెప్పకపోతే నీ చమడాలు ఉత్తరించేస్తానని. ఎందుకో తెలుసా అండి, రోజు ఒక్కటి, ఆఖరికి నా పేరు ఏమైపోతుంది? ఆయన ఎవరినో క్రికెట్ టీంలోంచి తీసేస్తే ఉద్యమాలు చేసుకుని ఆయన నానా సంకాలు పడినట్టు. వీడి స్కోర్ ఎప్పుడు చూసినా 1, 2 కూడా వెళ్ళటం లేదనిపిస్తోంది. నాకే బాధగా ఉందని ఇవాళ కనీసం మినిమం స్కోర్ 2 చెయ్యాలనుకున్నాను. అందుకని నేను ఆ నామాన్ని అక్కడతో వదిలిపెట్టేస్తాను. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయి నమః. ఎందుకండి మీకు ఆ స్కోర్ ఇంట్రెస్ట్ ఏం లేదు కదా అంటారేమో, కానీ దీని వెనక ఇంకొక పెద్ద రహస్యం ఒకటి ఉంది. ఇది కూడా చెప్పేస్తాను మీకు. లలితా సహస్రంలో రహస్యాల్లాగే ఉపన్యాసాన్ని నిర్ణయించుకోవడంలో కూడా రహస్యాలు ఉంటాయి. కారులో వచ్చేస్తుంటే నాకు ఆలోచన వచ్చింది, మా దొరగారితో మాట్లాడుతూనే ఉన్నాను, వస్తుంటే రేపు శుక్రవారం, శుక్రవారం దశమితో కలిసి తిథితో ప్రకాశిస్తోంది. రేపు పరమోత్కృష్టమైన సమయం, ఇంత పరమ పవిత్రమైన కాలంలో రేపు సాయంకాలం ఆడవాళ్ళందరి సౌభాగ్యం నిలబడడం అంటే ఏమిటండి? మగవాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండడం. మగవాడికి ఉన్నటువంటి చాలా సులభమైన ఆశీర్వచనం ఏంటంటే, నాకు నేను నా కాళ్ళకి నేను నమస్కారం చేసుకుని నేను అక్షతలు వేసేసుకుని దీర్ఘాయుష్మాన్ భవ అనుకోకూడదు. అది అలా కుదరదు, స్వయం ఆశీర్వచనాలు పనికిరావు. రమణ మహర్షి ఒక చమత్కారం చేశారు, అందరూ వచ్చి ఆయన కాళ్ళు పడుతుంటే ఎందుకు అలా పోటీలు పడి నా కాళ్ళు పడుతున్నారని అడిగారు. ఆ పుణ్యం కదండి అన్నారు. ఆయన అన్నారు ఒకసారి ఉండండి ఉండండి అని ఆయనే పట్టుకున్నారు. అంటే అదేమిటి అన్నారు. అంటే మరి ఆ పుణ్యం నాకు మాత్రం అక్కర్లేదా అన్నారు. అలా అందరూ నా కాళ్ళకి దండం పెడతారు కదండి, ఆశీర్వచనం అడుగుతున్నారు, నేను కూడా చేసుకుందాం అని పొద్దున్నే ఓసారి నా కాళ్ళకి నేను దండం పెట్టేసుకుని నేనే అక్షతలు వేసేసుకుని ఆయుష్మాన్ భవ అనుకోకూడదు. నా ఆయుర్దాయం బాగుండాలని నేను కోరుకోవాలంటే తేలిక మార్గం ఏమిటో తెలుసా అండి లోకంలో? అలా నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా చేసుకోగలిగిన శక్తి నాకు ఎప్పుడుంటుందంటే మా ఆవిడ ద్వారా ఉంటుంది. మా ఆవిడ్ని పిలిచి విషయ భర్త గురువుతో సమానం నమస్కారం పెట్టు అన్నాను అనుకోండి, ఏం ఫోన్ లేదో లలితాహాస్త్రం చెప్పుకుంటున్నాడు కదా అని దండం పెడుతుంటే దీర్ఘ సుమంగళీ భవ అన్నాను అనుకోండి, ఏమిటి అని అర్థం? నాకు దీర్ఘాయుష్మాన్ భవ అంతే కదండి. నన్ను నేను ఆశీర్వచనం చేసుకోకుండా ఆశీర్వదించుకోవడానికి తేలిక మార్గం ఏమిటంటే అదో నమస్కారం పెట్టాలి. నా బతుకు ఎక్కడుందంటే దాని నమస్కారం మీద ఉందండి. ఆడదాని శక్తికి ఇంకింతకన్నా తార్కాణం ఏమిటండి లోకంలో? కాబట్టి రేపటి రోజు శుక్రవారం దశమితో ఉంది, రేపు సాయంకాలం అసుర సంధ్య వేళలో అమ్మవారి తాటంకముల గురించి చెప్పాలి అని కోరిక పుట్టింది. ఆ తాటంకముల గురించి అసలు పరవశించిపోయారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో.
రేపు ఆ తాటంకాల గురించి నేను చెప్పాలి అంటే ఇవాళ నేను మళ్ళీ సింగిల్ రన్ కొట్టి వెళ్ళిపోయాను అనుకోండి, వెళ్ళిపోతే రేపు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కదంబమంజరి క్లుప్త కర్ణపూర మనోహరా వచ్చి కూర్చుంది. అందుకని ఇవాళ నేను ఈ రెండు రన్స్ తీసేసాను అనుకోండి, రేపు నాకు తేలిగ్గా ఉంటుంది మ్యాచ్ ఆడడం. అందుకని తాటంక యుగళీభూత తపనోడుప మండలా రేపు తెచ్చుకోవడం కోసమని నేను ఇవాళ కదరంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరా దగ్గరికి కూడా వచ్చాను. కాబట్టి ఇప్పుడు ఇందులో స్వార్థం ఏమైనా ఉందా? రెండు నామాలు చెప్పేద్దామని తాపత్రయమా? ఓ మంచి ప్రయోజనమేనా కాచేని గారు? మంచి ప్రయోజనమే కదమ్మా. కాబట్టి అలాని నేనేం ఆ నామ వ్యాఖ్యానాన్ని బాగా తగ్గించేశాననుకోండి, ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. కదంబమంజరి క్లుప్త కర్ణపూర మనోహరా అంటే అమ్మవారి యొక్క చెవియందు కడిమి పూల గుత్తిని పెట్టుకుంటుంది ఈ కడిమి చెట్టు అని విశ్వనాథ సత్యనారాయణ గారు ఏకంగా ఒక నవలే రాశారు. ఈ కడిమి చెట్టు చాలా గమ్మత్తైనటువంటి చెట్టు, పరమ పవిత్రమైన వృక్షములు కొన్ని ఉంటాయి లోకంలో, ఇవి ఎండకి ఎండిపోతాయి, ఎండిపోయి ఆకులు మిగులుతాయి. అవి ఎప్పుడు పువ్వు పూస్తాయో తెలుసా అండి? లోకమంతా సంతోషించినప్పుడు అవి పువ్వు పూస్తాయి. లోకము యొక్క సంతోషమును చూసి తాము సంతోషించే హృదయం ఉన్న చెట్లు కొన్ని, అందులో మొదటిది కదంబ వృక్షం. అది లోకమంతా ఎండ చేత శోషించిపోయిన తర్వాత వాన పడితే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబ వనవాసి మీ అమ్మవారు కదంబ వనంలో తిరుగుతుంటుంది. కాబట్టి ఆ కడిమి చెట్టుకి పూసినటువంటి పూలు ఏ ఉన్నాయో ఆ పూలు అమ్మవారు చెవిలో పెట్టుకుంటుంది. అవి మూడేసి పూలు కింద గుత్తులు గుత్తులుగా పూస్తాయి. అందుకే మంజరి అన్న శబ్దం వేశారు. మంజరి అంటే గుత్తి. వాటిని ఇలా విరిచేసేస్తే దాని అందం ఉండదు. అవి ఎరుపు పసుపు ఎరుపు రంగుల్లో ఉంటాయి. అవి చాలా అందంగా ఉంటుంది. ఆ గుత్తి చూడగానే ఎంత కాంతివంతంగానో ఉంటుంది. ఆ మంజరి ఆ కదంబ పుష్పములు పూసినటువంటి మూడు పువ్వులు పూసినటువంటి ఒక గుత్తి, ఒక మారేడు దళం ఎలా ఉంటుందో, ఒక తులసి దళం ఎలా ఉంటుందో, కదంబ పుష్పముల మంజరి అలా ఉంటుంది. ఆ మంజరిని అమ్మవారు చెవిలో పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటుంది? మళ్ళీ అదొక అనుమానం కదండి, పూలిటెళ్తాయా పూలిటొస్తాయా? అంటే ఆవిడ చెవిలో పువ్వు పెట్టుకోవడం ఏంటన్నది అనుకోకండి. చెవిలో పువ్వు పెట్టుకోవడం అనేటటువంటిది పూర్వం ఆడవాళ్ళకి ఆభరణం పెట్టుకునేవారు. అలా పెట్టుకుని తీరాలి. ఎవరు? ప్రత్యేకించి వీరపత్ని పెట్టుకుంటుంది. ఎందుకు పెట్టుకుంటారు అంటే పువ్వులు ఇటు తొడిమె ఇటు పెట్టుకోకూడదు, పువ్వులు ఇటు తొడిమె వెనక్కి పెట్టుకోవాలి. పువ్వులు ఇటు దేనికి పెట్టుకుంటారంటే వీరపత్ని అయినటువంటి స్త్రీకి గొప్ప కానుక భర్త ఇచ్చేది ఏమిటో తెలుసా అండి? యుద్ధభూమికి వెళ్ళి శత్రువులను జయించిన తర్వాత అంతఃపురంలోకి వెళ్ళిపోయి కవచం విప్పుతాడు. కవచం విప్పి చేతులకి కట్టుకున్నటువంటి రక్షణ సాధనాలు, పెట్టుకున్నటువంటి కిరీటం ఇవన్నీ తీసి పక్కన పెడతాడు. పక్కన పెట్టిన శత్రు సైనికులు వేసినటువంటి బాణముల దెబ్బలు ఉండి ఆ దెబ్బల చేత రక్తం కారుతుంటుంది కొద్దిగా. వీరపత్ని ఏం కోరుకుంటుందంటేట, శత్రువులను గెలిచినప్పుడు తిన్నటువంటి దెబ్బలు రక్తం కారుతుండగా వాటి చేత భర్త తనని కౌగిలించుకోవాలని కోరుకుంటుంది. భర్త యుద్ధభూమి నుంచి తిరిగొచ్చి ధూళి దర్శనం మల్లికార్జునుడు ఇచ్చినట్టు అటువంటి కౌగిలింత భార్యకి పరమ వీరుడైనటువంటి భర్త కటాక్షిస్తాడు. ఆమెని కౌగిలించుకుంటాడు. కౌగిలించుకున్నప్పుడు ఆవిడ ఈయనకేమి ఆనందాన్ని ఇస్తుంది అని అడిగారు. అంటే ఆమె చెవిలో ఇటు పెట్టుకున్నటువంటి పువ్వులు, ఆ పువ్వుల యొక్క సువాసన భర్త యొక్క ముక్కుకి తగులుతుంది, నాసాపుటాలకి తగిలితే ప్రియమార కౌగిలించుకున్నటువంటి భార్య యొక్క ఆలింగన సుఖం చేత. అందుకే లోకంలో అత్యంత ఐశ్వర్యము లేవి అని అడిగారు. రెండే చెప్పింది శాస్త్రం. ఒకటి పరమ అనురాగవతి అయినటువంటి ప్రియపత్ని కౌగిలింత ఆలింగన సుఖము, రెండు కొడుకుని కౌగిలించుకోవడం వల్ల వచ్చేటటువంటి సుఖము. అందులో మళ్ళీ పుత్రగాత్ర పరిష్వంగము అని కొడుకుని కౌగిలించుకున్నప్పుడు వాడి అవయవాలు ఒంటికి తగులుతున్నప్పుడు తండ్రి పొందేటటువంటి ఆనందం స్వర్గసుఖాలకి కూడా సరిపోదు అంటుంది శాస్త్రం. అంత ఆనందాన్ని పొందుతాట తండ్రి. కనుక మహావీరుడైనటువంటి వ్యక్తి వచ్చి వీరకాంతని కౌగిలించుకున్నప్పుడు ఉత్తర క్షణంలో ఆయన సేద తీరడానికి ఆవిడ ఏ అలంకారాన్ని చేసుకుంటుంది అంటే ఆవిడ చెవిలో పుష్పగుచ్ఛాన్ని పెట్టుకుంటుంది.
కాబట్టి ఇప్పుడు అమ్మవారు కూడా అలా పెట్టుకుంది. అదేమిటండి, శివుడు కూడా యుద్ధాలు చేశాడా? చేయకపోవడం ఏంటి? గజాసుర సంహారం చేయలా, వ్యాఘ్రాసుర సంహారం చేయలా, త్రిపురాసుర సంహారం చేయలా, మన్మధుణ్ణి కాల్చలా? అందులో ఆయన చేసినవి సామాన్యమైన సంహారాలు కావు. ఆయన యుద్ధానికి వెళ్ళి సంహారం చేస్తుంటే సామాన్యమైన యుద్ధం కింద ఉండదు. మహాపురుషులైన వాళ్ళందరూ నిలబడి స్తోత్రం చేశారు ఆయన యుద్ధం చూసి. అంత యుద్ధం చేసి ఇంటికొచ్చి పార్వతీదేవిని కౌగిలించుకున్నప్పుడు ఆవిడ చెవిలో ఉన్నటువంటి ఆ మంజిరి యొక్క సువాసనల చేత ఆయన ప్రసన్నుడవుతాట, ప్రీతి పొందుతాట. అందుకని ఆవిడ కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహరా. ఇప్పుడు ఇది చూడగానే మీకేది జ్ఞాపకానికి రావాలి? పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆలింగనము జ్ఞాపకానికి రావాలి. వారిద్దరి యొక్క ఆలింగన సమయమునందు ఇద్దరూ పొందుతున్నటువంటి ఆనందము, ఇంత గొప్ప మర్యాదని నేను నా భార్యకి కృప చేశాను, ఇంతటి వీరుడైన వారికి ఉపశాంతినిచ్చాను అని పొంగిపోతున్న తల్లిదండ్రులు మనకి పరమ ప్రసన్నులై కనపడతారు. సనాతన ధర్మమునందు ఉపాసనలో ఒక్క స్త్రీగా కాని ఒక్క పురుషుడుగా కాని మనం చెయ్యం. అందుకే మొన్న మీకు చెప్పా, ఇలా అమ్మవారున్నా పక్కనే శివుడున్నాడని చెప్పాను. కాబట్టి ఇప్పుడు అందుకే తను అనుకల తనుకాండాలింగనారంభ శుంభ ప్రతిదిశభుజ శాఖా శ్రీ సఖానోక హర్ది స్థలనయన గుళుచ్చస్పార పుష్పద్విరీఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్ అంటారు. పెద్ద పెద్ద పువ్వులున్నటువంటి ఒక తీగ చెట్టుకి బాగా అల్లుకుంటే ఆ పువ్వులు బలమైనటువంటి చెట్టు కాండమునకు నొక్కుంటే ఎలా ఉంటుందో అలా అమ్మవారి చేత కౌగలింపబడినటువంటి అయ్యవారికి అమ్మవారి స్థనములు నొక్కుని ఉండగా చూసి దర్శనము చేసి నమస్కరించిన వాడికి అమ్మవారి అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది, అయ్యవారి అనుగ్రహం. ఈ దర్శనం మీకు చేయించడానికి కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర ఈ నామం వచ్చింది. ఇప్పుడు తల్లిదండ్రులుగా మీరు వాళ్ళిద్దరిని చూడడానికి ఇది మీకు హేతువై ఉన్నది. అందుకే ఈ నామంలో అమ్మవారు కదంబ పుష్పములను పెట్టుకున్నది అని ఆ పువ్వులే ఎందుకు చెప్పారో తెలుసా అండి? రెండు తామర పువ్వులో రెండు కాగితం పువ్వులో ఏవో పెట్టుకోకూడదు రెండు చెవులో, ఏవి పడితే అవి పెట్టుకోదు. ఆవిడ కేవలము భర్త దగ్గర అటువంటి సుఖాన్ని కోరి భర్తకు అటువంటి సుఖాన్ని ఇచ్చిన తల్లే కాదు, ఆవిడ ఎటువంటి తల్లి అంటే ఈ కదంబ వృక్షానికి సంస్కృతంలో నీప అని ఒక పేరుంది. నీప అన్న పేరుకి అర్థం ఏమిటంటే నయతి ప్రాణిన సుఖం నీప, సమస్త ప్రాణులకు సుఖమునిచ్చేదాన్ని నీప అంటారు. సమస్త ప్రాణుల యొక్క సుఖము దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీటి మీద ఆధారపడుతుంది. నీటి మీద ఎందుకు ఆధారపడుతుంది అంటే అసలు నీరు లేకపోతే ప్రాణం లేదు, అన్నం లేకపోయినా ప్రాణం ఉంటుంది. ఎప్పుడు కొన్ని నీళ్లు తాగితే, నీళ్లే లేవనుకోండి ప్రాణం నిలబడదు. పైగా నీరు లేకపోతే అసలు తినడానికి అన్నం ఉండదు. మీరు చూడండి బియ్యం ఉన్నాయి నీళ్లు లేవనుకోండి ఏం పెట్టి ఉడికిస్తారు? ఉడికించలేరు. అన్నం వరకు ఎందుకండి? నీరు లేకపోతే ధర్మం లేదు. ధర్మానికి మూలకందం ఎక్కడ? సంధ్యావందనం చేసుకోవడం దగ్గర, నిత్యకర్మ దగ్గర. నిత్యకర్మ చేయడానికి ఏముండాలి? ఓం కేశవాయ స్వాహ అనడానికి, ఆచమనం చేయడానికి నీళ్లు ఉండాలా? ఆ నీళ్లే లేకపోతే ఇంకా సంధ్యావందనం ఏమిటి? నేను ఒకసారి హైదరాబాద్ వెళ్తే మా తమ్ముడు అన్నాడు, ఒరే అన్నయ్య నువ్వు సంధ్యావందనం పొద్దున్న సాయంకాలం స్నానాలు చేసే కురే నీళ్లు ఉండవు ఇక్కడ అన్నాడు, ఫోన్లేరా చల్లు చేసుకుంటానన్నాడు. కాబట్టి ఆ సంధ్యావందనానికి కూడా నీళ్లు ఉండాలి. అలా అంటే ధర్మమే లుప్తమైపోతుంది నీరు లేకపోతే. అందుకే లింగపురాణంలో ఒక శ్లోకం చెప్తారు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. ఈ లోకములన్నింటినీ నీటి చేత రక్షిస్తున్నటువంటి ఈశ్వరుడి పేరు భవ. ఆ పోషించే శక్తికి భవాని అని నామం. ఇప్పుడు అమ్మవారు లోకములన్నింటికీ సుఖములు ఇస్తోంది. ఈ సుఖములను ఇవ్వడానికి కారణమేమి? వాళ్ళిద్దరి వంక అలా చూసి నమస్కారం చేస్తే చాలు, మీరు అన్ని సుఖములను పొందడానికి కావలసినటువంటి అనుగ్రహాన్ని ఆవిడ మీ యందు కృప చేస్తోంది. వానలు పడితే లోకానికి వానలు పడ్డాయని సంతోషించినటువంటి నీప లతలా, ఆ కదంబ వృక్షంలా, కదంబ పుష్పంలా, ఎప్పుడూ లోకానికి శాంతి కల్పించడం కోసం రాక్షస సంహారం చేసేటటువంటి శివుడు, రాక్షస సంహారం చేసి వచ్చినటువంటి శివుడికి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి అమ్మవారు, వీరిద్దరున్నది నీ సుఖాల కొరకు. ఈ భావనతో నువ్వు తల్లిదండ్రులుగా వాళ్ళకి నమస్కారం చెయ్యడం,
శత్రు సంహారం చేసి వచ్చినటువంటి వీరుడైన పరమశివుడికి ఆలింగనం చేసుకున్న అమ్మవారి చెవులలో అలంకృతమైనటువంటి కదంబ పుష్ప మంజరులలోంచి వస్తున్నటువంటి సువాసనలను ఆగ్రాణించి ఉపశాంతి పొందినటువంటి పరమశివుడి యొక్క పార్వతీదేవి యొక్క పాద దందమును నువ్వు చూసి నమస్కరిస్తే నీకు కూడా సుఖములకు హేతువగుచున్నది. ఈ సమన్వయం నీకు ఎక్కడి నుంచి వస్తోందంటే కదంబ మంజరీ క్లప్త కర్ణపూర మనోహర నామంలోంచి వస్తోంది. అందుకని అమ్మవారు కదంబ మంజరి అంటే ఆ పువ్వులు పెట్టుకుంది కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి, మామూలు పువ్వులైతే ఏదో చిన్నవి రెండు లిల్లీ పువ్వులు పెట్టుకుంది బాగుంది, అమ్మవారు రెండు చిన్న లిల్లీ పువ్వులు పెట్టుకోవడం కాదు కదంబ మంజరి పెట్టుకుంది. అంటే ఏకంగా కడిమి పువ్వుల గుత్తి పెట్టుకుంది చెవిలో. కడిమి పువ్వుల గుత్తి చెల్లి తల్లి చెవిలో పెట్టుకుంటే అంత పెద్ద పూలగుత్తి చెవిలో నిలబడాలంటే ఆ చెవి కూడా ఎంత పెద్దదై ఉండాలి, పెద్ద చెవి అయి స్థిరత్వముతో కూడినదై చక్కటి అమరికతో ఉన్నదైతే ఆ పుష్పగుచ్ఛాన్ని వహించగలుగుతుంది. లేకపోతే ఏమైపోతుంది. చాలా అందంగా చెప్పారండి ఈ నామానికి, చాలా సంతోషంగా ఉంది. దండం ఈ చెవికి వేస్తామన్నారు అనుకోండి, నిలబడుతుందా, నిలబడదు. దండని మూయగలిగినటువంటి స్థిరత్వం నా చెవికి లేదు, కంఠానికి ఉందేమో. ఏం తెలుసు ఒక్కొక్కసారి ఎంత బాధగా ఉంటుందో తెలుసా అండి, నిలువెత్తు మాల అని పట్టుకొస్తారు, మాలంతా పూలుంటాయి, దానికి పువ్వులు ఉండదు ఎక్కడో తెలుసా అండి, వెనక కర్ర కడతారు వాళ్ళు తీసుకొచ్చి ఇంతలా గజమాలని తీసుకొస్తారు. లో అందరూ అబ్బా గురువుగారికి గజమాల ఇస్తున్నారని సంతోషిస్తారు, గుండెలు వణికిపోతుంటా ఆ గజమాల చూస్తే. ఎందుకో తెలుసా అండి, అది వేసి తీయనివ్వరు, ఉంచుకోండి అంటారు. ఇలా కూర్చుని ఆ గజమాల వేసుకుంటే దీని బరువు అంతా కలిపి ఆ కర్ర ఇక్కడ నొక్కేస్తుంది, ఈ పూసల మధ్యలో నొప్పి వస్తుందండి, కరేల్ 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 మనిపోయి ఫోటోలు తీసుకునేవాళ్ళు, వీడియోలు తీసుకునేవాళ్ళు, ఆ దండతో అలా ఉండండనేవాళ్ళు, దాని మీద దండలేసేసేవాళ్ళు, అలా ఒక 20-25 నిమిషాలు దండ ఉంచుకుని తర్వాత ఆ దండ తీసేసి పక్కన పెట్టిన తర్వాత వారం రోజులు పడుకుందామంటే మెడ ఇలా పెట్టలేరు అలా పెట్టలేరు, అంత పోటు మెడ. గజమాల చూస్తే ఏనుగుని చూసినటువంటి చిన్న ప్రాణి వణికిపోయినట్టు వణుకొస్తుంది. అయ్య బాబోయ్ గజమాలకు వచ్చేసారు రోయని, గజమాల చేత నిజమునకు హింస, అందులో ఏం సుఖం ఉండదు. చూసిన వాళ్ళు అనుకుంటారు అబ్బాయి ఎంత బాగుందో గజమాలతో గురుగారు మీకు ఫోటో తీసామంటారు, లోపల ఎంత ఏడుస్తున్నాడో నీకేం తెలుసు గజమాల వేసుకుని. పైకి సుఖముగా కనబడింది సుఖము కాదు దుఃఖహేతు అయి ఉంటుంది, అందులో వస్తుంది వైరాగ్యం అంతా, చూడరా వాడికి సుఖం నాకు దుఃఖం కదరా అని. కాబట్టి ఇప్పుడు అది ఉపచారమా అపచారమా అంటే సన్మానమా దండనా ఎవరికి తెలియదు, అనుభవించేవాడికి ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి ఇంత అదొక ప్రారంభం అనుకోండి, ఏదో సభల్లో చెప్తుంటాను అప్పుడప్పుడు, స్వానుభవమున చెప్పు చవటలారా. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఎందుకు పెట్టుకుంది అంటే పెద్ద పెద్ద చెవులున్నది అంటే ఏమండి అందులో ఇంకా ఎంత పడతాయి, ఆ చెవి ఎంత పెద్దదై ఉంటుంది అని ఊహించమని కాదు దాని అర్థం. చెవికి ఎప్పుడూ ఉండే లక్షణాన్ని మీరు పరిశీలించాలి. చెవి వాయువునకు సంబంధించినటువంటి తన్మాత్రయైన లేదా పంచతన్మాత్రలలో ఒకటి అయినటువంటి శబ్దము ఆకాశగుణకమై వాయు ద్వారానే వచ్చి శబ్ద తరంగములుగా చెవిలోకి వెడుతుంది. శబ్ద తరంగములు వాయు తరంగముల యందే ఉంటాయి, ఉండి లోపలికి చేరిపోతాయి అవి. మీకు ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది, శబ్దము వేరు ధ్వని వేరు, మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. శబ్దము అని నేను ఎప్పుడైనా అంటే అది అర్థమును పట్టుకుని కానీ మనోరంజకత్వముతో కానీ ఉంటుంది. ధ్వని అన్నాను అనుకోండి దానికి మనోరంజకత్వము కానీ అర్థము కానీ ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకో తెలుసా అండి, ఇప్పుడు శబ్దం ఎప్పుడు వస్తుంది మీరు గమనించండి, శబ్దం ఎప్పుడు రావాలన్నా ఒకదానికొకటి తగిలితేనే శబ్దం వస్తుంది. మీరు ఎప్పుడైనా పట్టుకుని చూడండి, మృదంగం శబ్దం చేయాలనుకోండి వేళ్ళు మృదంగాన్ని కొట్టాలి, వీణ గోటితో కొట్టాలి పెనగాలి, వయలిన్ దాన్ని రాపాడించాలి తీగ మీద. నేను మాట నాలో ఉన్న వాయువు లోపల ఉన్నటువంటి ఆ నోటి లోపల ఉన్నటువంటి దవడలకి తగిలి సొట్టలు పడి అక్షరములై పైకి రావాలి. ఇలా ఏవి వచ్చినా అవి అర్థముతో వస్తాయి, కానీ మీకు అర్థం తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ మనోరంజకత్వం ఉంటుంది. ఒక ఆయన వీణ మీద అద్భుతంగా పలికిస్తున్నాడు అనుకోండి,
సామజవరగమన అని. మీకేం తెలియదు సామజవరగమన అంటే ఏమిటో, సంగతులు అంటే ఏమిటో, ఆరోహణ అంటే ఏమిటో, అవరోహణ అంటే ఏమిటో. అసలు సంగీతం నాదస్వరూపం అండి. సారీగామ పాదాని సా అంటే ఎక్కడ పుట్టావో అక్కడికి చేరిపోవాలి. కిందకి ఎలా వచ్చావో ఆరోహణలో విడిపోయి అవరోహణలో, ఆరోహణ ఎందు మళ్ళీ దాన్ని చేరిపోవాలి. ఏ పరబ్రహ్మము నుండి విడివిడి జీవుడు అయ్యావో ఆ జీవుడు మళ్ళీ పరబ్రహ్మంలో కలవాలి, సాలో కలిసిపోవాలి. ఈ సాలోకి కలిసిపోవడానికి ఆరోహణ అవరోహణ, దాని ఎందు సంగతులు, రాగతాళధ్వనులు. అందుకని గురుముఖత సామవేదం. అందుకే నాదోపాసన చెయ్యడం వచ్చి పాట పాడిన వాళ్ళు ఈశ్వరుణ్ణే చేరిపోతారు. ఎందుకని అంటే అది కూడా ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గం అవుతుంది తప్ప కేవల మనోరంజకత్వానికి సంగీతం ఉండదు. అవతలవాడు ఉద్ధరింపబడడానికి ఉంటుంది. అందుకే తపోభంగం ఎటువంటిదో సంగీతమునందు రసభంగం అటువంటిది. సంగీతమునందు రసభంగాన్ని పెద్దలు అంగీకరించరు. ఆయన పరవశించి కీర్తన చేస్తున్నాడు అనుకోండి, ఆయన పారవశ్యంలో ఉండగా మీరు ఎదురుగుండా తప్పుగా ప్రవర్తించారనుకోండి, ఆయన తపోభంగమైంది, ఆయన క్షమించలేడు. అది ఆయన ఉపాసన. మీరు నన్ను మన్నించగలనంటే నేను ఒక మాట చెప్తాను, మన్నించగలనంటే నేను చాలా నీచ స్థాయిలో మాట్లాడుతున్నానని మీరు అనుకోకుండా ఉంటానంటే చెప్తా. ఇది అర్థం చేసుకోగలిగితే వాడు కళా తపస్వి. అందుకే ఆయన కచేరీ చేస్తూ పరవశించిపోతుండగా వేశ్య దగ్గరికి కుర్చీని బర్ అని లాగినటువంటి ధ్వనిని కూడా రికార్డ్ చేసి ఇచ్చారు విశ్వనాథ్ గారు శంకరాభరణంలో. ఆ ధ్వని విని లేచి వెళ్ళిపోతుంటారు సోమయాజులు గారు. గుర్రపు బగ్గీ చప్పుడు చూసి ఇంట్లో వాడు అంటాడు, ఆ బగ్గీ చక్రాల ధ్వనిలో కూడా ఆయన కోపం తెలుస్తోందంటాడు. అంటే ఇంత కోపం ఏమిటి ఆయన కచేరీలో ఎవరైనా మాట్లాడితే అంటే, ఆవిడంటుంది ఇప్పుడేమిటి అమ్మగారికి పురుడుస్తున్నప్పుడు పిల్ల పుట్టేటప్పుడు ప్రాణమే పోతున్నా ఆయన కచేరీ చేస్తుండగా వెళ్ళి చెప్పడానికి సాహసించలేదు, కచేరీ ఇచ్చేటప్పటికి ఆవిడ ప్రాణమే పోయింది. భార్య ప్రాణం పోతున్నా ఆయన నాదోపాసనం అంటే అంతే. ఇది అర్థం చేసుకోలేని వాడు క్షుద్రుడు. ఆ ఉపాసన ఆ స్థాయిలో ఉంటుంది. అందుకే ఇది చేతకాక ఆయన పక్కన ఒక ఆడది కూర్చుంటే వంకలు పెట్టి వెళ్ళిపోతే ఆయన లేచి ఎవడికి తెలుస్తుందిరా మహానుభావ నా ఉపాసన ఏమిటో, నేను పాడిన పాట వీళ్ళు మెచ్చుకోక్కర్లేదు, మిరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు, పరవశాన శిరసూగంగా ధరకు జారిన శివగంగా, నా గానలహరి నువ్వు మునుగంగా, ఆనంద వృష్టినే తడువంగా అని అయిపోయాడు సమాధి. నేను పాడితే క్షుద్రులు, వీళ్ళకేం తెలుసు, వీళ్ళకి అర్థం కాదు, పక్కనున్న ఆడదర్థమైందంతే. నా పాట ఏమిటో నీకు అర్థమైందయా, మురిసే మురుపులు మిరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు, నువ్వు మురిసిపోతే ఆ మురిసిపోయిన నవ్వుల యొక్క చిరుచిరు నవ్వులు ఆ మెరుపులు, ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు, నేను పాడితే కూర్చోలేక లేచి నువ్వు నర్తిస్తే నీ కాలి మువ్వల చప్పుడు ఆ పిడుగులు, నువ్వు సంతోషంతో ఏమి పాడావు రాని ఇలా చూస్తే పైనున్న గంగ కింద పడింది అది వాన, అది నీ ఆనంద గంగ, ఆ ఆనంద వృష్టి నీ తడువంగ, ఇప్పుడు నేను ఆనందాన్ని పొందాను, నాదోపాసన సిద్ధించింది, ఇంకా వాక్కుండదు, కాసేపు నిశ్శబ్దం. ఇప్పుడు శంకర నాదశరీర పర, దీన్ని సెల్యులాయిడ్ మీదకి ఎక్కించడానికి కళా తపస్వి అయి ఉండాలి, ఆ మాట పట్టుకోవడానికి కూడా రసహృదయం ఉండాలి. అందుకే మా తల్లి జగదీశ్వరి గారు ఒకటికి 10 మాటలు నవమాసాల యోగుల్ని చూస్తూ ఉంటాను కోటేశ్వరారు అనగలగాలంటే ఆ రసహృదయం ఉండాలి, అది లేనినాడు ఆ మాట అనలేరు. నన్ను క్షమించండి, సినిమా గురించి చెప్పారు ఇది కనుకోకండి, అందులో ఉన్నటువంటి భావస్ఫోరకమైన ఒక మహత్తరమైన సన్నివేశాన్ని మీకు ఆవిష్కరించానండి. కనుక నేను మీకు ప్రతిపాదన చెయ్యదలుచుకున్న విషయం ఆమె చెవుల యొక్క పరిమాణం ఎంత ఉంటుంది కాదు, ఆ చెవులు మీరు ఎక్కడ కూర్చుని ఏది తలుచుకున్నా వినగలిగిన చెవులు. ఎందుకని శబ్దము తరంగములుగా వాయులీనమై మీకు వస్తుంది మనోరంజకత్వముతో, ధ్వనికి ఆ శక్తి ఉండదు. పిల్లాడు కుయ్యో అని ఏడిచాడు అనుకోండి, దానికి వ్యాఖ్యానం చేయండి అన్నారు అనుకోండి, ఏమిటి వ్యాఖ్యానం చేస్తాం,
నేను అనకూడదని మొన్న ఊరుకున్నారు. మా ఆఫీసులో గోపి గారు వచ్చి కూర్చున్నారు. ఎక్కడున్నారు గోపి గారు? ఉన్నారా? వచ్చి కూర్చున్నారు. మా ముత్యాల సత్యనారాయణ గోపి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మయ్యా గోపి మామయ్యా అన్నాడు. అంటే నా వెనక తిరిగి గోపి గారు అన్నారు, ఏమిటండి వీడిన అమ్మయ్యా మామయ్యా అంటాడు? అసలు ఒక వ్యక్తి ఎందు అన్నయ్య మామయ్య ఎలా ఉంటాయి, మీరు వ్యాఖ్యానం చేద్దరు అన్నారు. అంటే నేను అప్పటికి ఊరుకున్నాను బాగుండదని. ఏమి ఎందుకు అవదు? అమ్మకు అన్నయ్య, నాకు మామయ్య, అవలా సమన్నయ్య. మా ఆవిడ గోపి గారు అన్నయ్య గారు అంటుంది, సత్యనారాయణకి నా భార్య అమ్మ లాంటిది, ఎందుకంటే నన్ను గురువుగా భావిస్తాడు కాబట్టి గురుపత్ని తల్లి లాంటిది. నా భార్యకి అన్నగారు కాబట్టి మా అమ్మగారికి అన్నయ్య గారు, నాకు మామయ్య గారు, సరిపోలా. కాబట్టి శబ్దం ఎప్పుడూ అర్థంతోనే ఉంటుంది, ధ్వనికి అర్థం ఉండదు. నేను అన్నాను అనుకోండి, దానికి వ్యాఖ్యానం చెప్పండి అన్నారు అనుకోండి, ఉండదు అది ధ్వని. పిల్లాడు ఏడిచాడు అనుకోండి, ధ్వని. శబ్దం అనుకోండి, అర్థముతో మనోరంజకత్వంతో ఉంటుంది. ఈ మాటలు తెలిసి ప్రయోగం చేయాలి, చాలా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. అందుకే వేదరాశి శబ్దం అన్నారు. ఇప్పుడు ఈ శబ్దము ఆకాశ గుణకము, ఆకాశంలో వస్తుంటుంది, వస్తువు వాయుతరంగంగా చెవిలోకి ఎడుతుంది. నేను శబ్దము చేస్తేనే మీరు గ్రహించగలరు, లేదా సంజ్ఞ చేస్తే గ్రహించాలంటే మీరు నాకు ఇంకా దగ్గరగా ఉండాలి. మా ఆవిడ ఇంట్లో ఉంటే నేను ఇక్కడి నుంచి సంజ్ఞ చేస్తే తను తెలుసుకోలేదు, తన అంత దూరంలో ఉన్నా నేను చెప్తే పట్టుకోగలదు, శబ్దము తొందరగా గ్రహించగలుగుతారు. ఇప్పుడు చూడండి, అమ్మవారి యొక్క చెవులు ఎటువంటి శబ్దాన్ని పట్టుకుంటాయి అంటే, మీరావిడికి ఎంత దగ్గరలో ఉన్నారన్నది కాదు, మీరు ఎంత గట్టిగా చెప్పారన్నది కాదు. చెప్పిన దానికి వినడానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు చెప్పాలి. అంతేగాని ఆయన పడుకున్నప్పుడు వెళ్ళి చెప్పేసి నేను చెప్పేశాను కదా, మీరు వినకపోతే నా తప్పు లేదంటే కుదరదు. ఆయన వినడానికి ప్రసన్నుడై ఉండాలి. ఆయన ఏదో ఆలోచిస్తుంటే మీరు చెప్పారనుకోండి, అలాగే అలాగే అంటారు. భార్య తెలివైంది అనుకోండి, ఇక్కడ లేరు అని గ్రహిస్తుంది, ఏం చెప్పాను అంటుంది, అన్నారా ఇదిగో ఇది చెప్పాను అని మళ్ళీ చెప్తుంది. అంటే ఎప్పుడూ ఏదో ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఉండడు. అది ఎవరికి తెలుస్తుంది? భార్యకి తెలుస్తుంది ఆ రహస్యం. అలా ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంటుందిట? ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండడం, ఒకప్పుడు వినడానికి సిద్ధంగా ఉండకపోవడం ఉండవట. ఇది ఎక్కడి నుంచి వస్తోంది? ఇవన్నీ కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. ఆ చెవులు మీరు ఎక్కడ ఉండి మనసులో తలుచుకున్నా, ప్రీతితో భక్తితో నమ్మి తలుచుకున్నా ఆవిడికి వినపడిపోతుంది. ఆవిడికి వినపడిపోతుందంటే ఏంటి? కేవలం వినపడ్డం కాదు, అలా ఎవడైనా పిలుస్తాడేమో అని ఆవిడ సిద్ధంగా ఉంటుంది. అందులో ఒకప్పుడు పడుకోవడం, ఒకప్పుడు లేవడం, ఇప్పుడు కుదరదనడం, ఇప్పుడు ఇప్పుడు ఎలా వస్తానయ్యా అనడం, అలా ఏం ఉండదు. ఎప్పుడు నువ్వు ఏ కాలంలో ఎలా పిలువు ఆవిడ పలుకుతుంది. నువ్వు చెప్పకపోయినా ఆవిడ నువ్వు చెప్పినట్టుగా భావించి నీకు ఆ శక్తి ఇచ్చేస్తుంది. ఇది గొప్పతనం. ఇది ఎలా కుదురుతుందండి? మీరు చెప్పిన దానికి ఒక ఉదాహరణ చూపించండి అని మీరు నన్ను అడగచ్చు. నేను అబ్బా ఒక ఉదాహరణ చెప్పి పూర్తి చేసేస్తాను. పూర్వం శర్యాతి అని ఒక రాజు, ఆయనకి ఆనర్తుడు అని ఒక కొడుకు, సుకన్య అని ఒక కూతురు, 400 మంది భార్యలు ఆయనకి. లేకలేక పుట్టిన ఒక్కతే కూతురు శర్యాతి. పూర్వం దక్షిణ నాయకత్వం ఉండేది. ఈ శర్యాతి ఆ కూతురు మీద మనసంతా పెట్టుకుని ఉన్నాడు. ఈమె ఒకనాడు సరోవరం దగ్గరికి వెళ్ళి ఆడుకుంటోంది చిలికెత్తెలతో. ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక పుట్ట దగ్గర కూర్చుంది. ఆ పుట్ట చ్యవన మహర్షి కూర్చుని తపస్సు చేస్తుంటే, పరమవృద్ధుడు చ్యవనుడు, తపస్సు చేసుకుంటుంటే పుట్ట పట్టేసింది. పుట్ట పట్టేస్తే ఆయన కన్నులు మాత్రం, కొంతమంది తపస్సు చేసేటప్పుడు కూడా ఇలా కన్నులు తెరిచి ఉండొచ్చు, దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, కానీ ఆ కన్నులు బాహ్యానుసంధానం జరగవు, మెరుస్తూ ఉంటాయి. ఆ కన్నుల దగ్గర మాత్రం 2 కన్నాలు ఉన్నాయి పుట్టకి. ఆ పిల్లకి ఇలా చూస్తే అవి మెనుగుడు పురుగుల్లా కనపడ్డాయి. ఇదేదో మెరుగుడు పురుగుల లోపల ఉన్నట్టున్నాయన పిల్ల అక్కడ ఉన్న పుల్లొకటి చూసి తీసి ఆ 2 కన్నాల్లో ఇలా పొడిచింది. పొడిస్తే ఆయన తపస్వి అయి ఉన్నాడు, శక్తితో లేడు, బాహ్య శక్తితో. అబ్బా అబ్బా అని మూలిగాడు. ఈ పుల్ల తీసి చూసింది, కొద్దిగా నెత్తురు తడి అంటి ఉంది. ఆ అమ్మాయికి ఏదో మూలిగి వినపడింది, భయం వేసి వెళ్ళిపోయింది బాల్య చేష్టితంగా. ఆయన పడిన బాధకి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ మలమూత్ర బంధనం అయిపోయింది, జంతువులతో సహా. ఇప్పుడు వాళ్ళు బెంగ పెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడో అపచారం జరిగింది మహాపురుషుడికి, అందుకే ఇంత ఉపద్రవం వచ్చింది, ఎవరికి ఏ అపచారం జరిగిందో చూడండి అన్నారు.
మన రాజ్య సరిహద్దుల్లో మన రాజ్యంలో మహానుభావుడు చమణుడు తపస్సు చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా అయిందా చూడండి అన్నారు. వెళ్ళి పొట్ట కడిగి చూశారు, చూస్తే రెండు కళ్ళు పోయాయి ఆయనకి. ఆయన అన్నాడు, శర్యా నన్ను ఆ పిల్ల సుకన్య పొడిచేసింది అన్నాడు. ఇప్పుడు రాజు దగ్గరకి వెళ్ళి అందరూ వెళ్ళి రాజును తీసుకొచ్చారు, నీ కూతురే పొడిచేసిందిటన్నారు. ఆయన అన్నాడు, క్షమార్పణలు చెప్పాడు, నీ జీవితాంతం నిన్ను జాగ్రత్తగా చూడడం కోసమని పరిచారికల్ని నియోగిస్తానన్నాడు. అంటే ఆయన అన్నాడు, చమణుడు నువ్వు పరిచారకుల్ని పెడతావు కానీ నావాడు అని ప్రేమతో చూడరుగా, ఎవరు పొడిచారో నీ పిల్లనిచ్చి పెళ్లి చేయి, భర్తని కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పరమవృద్ధుడు ముక్కోపి కళ్ళు లేనివాడు అరణ్యంలో ఉండేవాడు, 400 మంది భార్యల్ని చేసుకున్న తర్వాత లేకలేక పుట్టినటువంటి సుగుణాల రాశి అందాల భరిణ సుకన్య. రాజు బెంగ పెట్టుకుని మంత్రి పరిషత్తుని పిలిచాడు. ఈలోగా లోకంలో బాధ, రాజ్యం అంతా జంతువులు కూడా నిలబడిపోయాయి, మలమూత్రబంధనం అయిపోయి. ఈ సమయంలో మంత్రి పరిషత్ అంతా వచ్చి బాధపడుతున్నటువంటి సమయంలో ఈ సుకన్య వచ్చింది, నాన్నగారు మీరు బెంగ పెట్టుకోకండి, తప్పు చేసింది, నేను పరమప్రీతితో ఆ ఋషిని నేను వివాహం చేసుకుంటానంది. చెప్పడానికి ప్రయత్నించాడు, ఆవిడ అంగీకరించలేదు, ఆఖరికి వివాహం అయిపోయింది. ఈ పిల్లను తీసుకుని పరమవృద్ధుడైనటువంటి చమణుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఆయనకి కళ్ళు లేవు, ఆయనకి సూర్యోదయం అయితే తెలియదు, అందుకని నీ పిల్లే చెప్పేది. ఆయన్ని గోరువెచ్చటి నీటితో స్నానం చేయించేది, సంధ్యావందనానికి వేళ అయిందంటే సంధ్యావందనం చేసుకునేవాడు, భోజనం చేసే వేళ అయింది మధ్యాహ్నం అంటే మధ్యాహ్నానికి సంధ్యావందనం చేసుకుని అన్నం తినేవాడు, సాయంకాలం అయింది సంధ్యావందనం చేసుకోండి అంటే చేసుకునేవాడు, అన్నీ తీసుకొచ్చి అందిస్తే పూజ చేసుకునేవాడు, నోటికింతకు ముందు వచ్చు కాబట్టి మంత్రములను మననం చేసేవాడు, చీకటి పడిపోయింది పడుకోండి అంటే పడుకునేవాడు, గజ 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 వణికిపోతూ ఉండేవాడు వృద్ధుడు. ఈమె ఒకనాడు ఏటికి వెళ్ళి నీరు పట్టుకుని వస్తోంది భర్త కోసమని, అప్పటికి ఆయన్ని స్నానం అవి చేయించి కూర్చోబెట్టింది. అశ్వినీ దేవతలని మంచి నవయవనంలో ఉన్న ఇద్దరు దేవతలు, వాళ్ళు దేవతలకు వైద్యులు, వాళ్ళు ఈమెను చూశారు. మహాసౌందర్య రాశి, ఈమె ఎందుకు అరణ్యంలో ఒక్కటి తిరుగుతోందని అడిగారు. అడిగితే ఒకవేళ నీకు వివాహం కాకపోతే మా ఇద్దరిలో ఒకరిని నువ్వు స్వీకరించవచ్చు, మేము దేవతలం, దేవతల యొక్క వైద్యులం అన్నారు. అంటే ఆవిడంది, ఆవిడ సరళంగానే జవాబు చెప్పింది, నేను చమణ మహర్షి యొక్క భార్యని, నా పేరు సుకన్య, నేను శర్యాతి మహారాజు యొక్క కుమార్తెని, కాబట్టి మీరు నన్ను అలా అడగకూడదు అంది. అంటే వాళ్ళన్నారు, ఇప్పుడు తెల్లబోయి పరమవృద్ధుడు ఉనికిపోతున్నవాడు కళ్ళు లేనివాడు కోపిష్టి అటువంటి వాడికి నేను ఇచ్చి పెళ్లి చేశాడా, శర్యాతి ఎలా పడుతున్నావు వాడితో సంసారం, అసలు విధి బ్రహ్మ అనేటటువంటి వాడు సృష్టిలో చేసే పనులు గమ్మత్తుగా ఉంటాయి, నిన్ను ఎలా ఇచ్చి పెళ్లి చేశాడు ఈయనకి, అటువంటి ముసలి మొగుడితో ఏ సుఖాలను అనుభవిస్తావో మా ఇద్దరిలో ఒకరిని పొందు అన్నాడు. అంటే ఆవిడంది, హద్దు మీరి మాట్లాడుతున్నారు, నేను చవనుడు ఇల్లాలిని, ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని శపిస్తానన్నాడు అని ఆవిడ వెళ్ళిపోతుంది ఆశ్రమం వైపు. ఇప్పుడు దేవవైద్యులు భయపడ్డారు, ఈవిడ వెళ్ళి చెప్తే చవనుడితో, చవనుడు మహాతపశక్తి సంపన్నుడు, క్రోధమూర్తి, మన్ని శపిస్తాడేమో అని వీళ్లే పరిగెత్తుకుంటూ వచ్చన్నారమ్మ, అమ్మా ఇందేదో అయిపోయింది, ఇంత ఎలా కష్టపడతావు, నీ భర్తకి మేము మంచి యవ్వనాన్ని గొప్ప శక్తిని గొప్ప రూపాన్ని ఇచ్చేస్తాం, కానీ అటువంటి రూపాన్ని ఇచ్చిన తర్వాత మేము ముగ్గురం ఒక్కలా ఉంటాం, మా ముగ్గురులో చమణుడు వరో నువ్వు కనిపెడితే చమణుడికి ఇల్లాలివి, పొరపాటున మా ఇద్దరిలో ఎవరినైనా ఒకడిని చమణుడు అనుకుంటే వాడికి ఇల్లాలు కావాలన్నారు. ఇప్పుడు అది ఆవిడ పాతివ్రత్యానికి పరీక్ష, ఆవిడ అంగీకరించకుండా వెళ్ళి చమణుడికి చెప్పింది. శవణుడి నమ్మకం ఏమిటంటే తన భార్య యొక్క సౌశీల్యం మీద. ఆయన అన్నాడు, ఏం పర్వాలేదు నన్ను తీసుకెళ్ళు సరోవరానికి అన్నాడు, చెయ్యి పట్టుకు తీసుకెళ్ళింది. అశ్వినీ దేవతలు శవణుడు ముగ్గురు నీటిలో మునిగి పైకి తేలేరు, ముగ్గురు ఒక్క రూపాన్ని ఒక్క కంఠాల్ని పొందారు. వచ్చి ఒడ్డున నించుని ఏకకంఠంతో ముగ్గురు అన్నారు, ఎవరు నీ భర్తో కనిపెట్టన్నారు. చక్కగా మంచి యవ్వనాన్ని శరీరాన్ని పొందినవాడు భర్త, పరీక్ష ఎవరికి, ఆవిడికి. ఇప్పుడు ఇంతటి మహాపతివ్రత పొరపాట్న భర్త కానివాణ్ణి భర్త అని చెప్పింది అనుకోండి, ఆవిడ బెంగ ఏమిటంటే నా చారిత్రం ఏమైపోతుంది, నేను అప్పుడు ఆయన్ని వివాహం చేసుకోవలసి ఉంటుంది, ఆయనతో సంసారం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, భర్త అన్నాడని ఆయన మాటకి తల ఒగ్గి తీసుకెళ్లాను సరోవరం దగ్గరికి,
కానీ ఇప్పుడు నాకు పరీక్ష వచ్చింది, నన్ను ఎవరు రక్షించేవాళ్ళు? ఆవిడికి ఆలోచించడానికి అవకాశం లేదు. ఆవిడ, అమ్మా లోకంలో మహాపతివ్రత అని పేరు పొందిన తల్లి ఎవరు? ఆ తల్లి లలితాపరాభట్టారిక. అమ్మా నీకే నమస్కారం చేస్తున్నాను, నీకు ఎటువంటి పేరుందో అటువంటి పేరు నాకు కలగాలంటే నీ అనుగ్రహమే కలగాలి. ఆవిడంది, నమ పద్మోద్భవే దేవి నమ శంకరవల్లభే అని విష్ణుపత్ని నమస్తుభ్యం, విష్ణుపత్ని నమస్తుభ్యం వేదమాత సరస్వతి, ఇదం జగం తయా సృష్టం సర్వం స్థావర జంగమం, బుద్ధిదాసి తమజ్ఞానాజ్ఞానినా మోక్షదా సదా, సిద్ధిదా యోగినామం బాజయదా కీర్తిదా పునః, శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగతాః అంది. అమ్మా సృష్టికర్త శక్తి నువ్వు, స్థితికర్త శక్తి నువ్వు, లయకర్త శక్తి నువ్వు, శక్తులకు శక్తి నువ్వు, ఆదిశక్తి నువ్వు, అమ్మలగన్న యమ్మ నువ్వు, మహాపతివ్రతవి నువ్వు. రాకూడని కష్టం వచ్చింది, నోటితో చెప్పలేదు, పతి ఎవరో తెలుసుకోలేకపోతున్నాను అనలేదు, శరణం త్వాం ప్రపన్నాస్మి ఈ మాటలు పైకి చెప్పలేదు, నోటిలో అనుకుంది. అమ్మా నువ్వు నాకు భర్తని గుర్తుపట్టగలిగిన శక్తి కృప చెయ్యి అని కళ్ళు తెరిచింది. ముగ్గురిలో చవనుడెవరో ఆవిడ తెలిసిపోయింది. ఆవిడ వేలు చూపించింది. అశ్వనీ దేవతలు పొంగిపోయి, ఏమి పాతివ్రత్యమమ్మా నీది అని చవనుణ్ణి, నవయవ్వనంతో ఉన్నవాణ్ణి ఇంత అందాల భరిణని ఆవిడకి భర్తగా ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడో అంత కష్టంలో ఏమి చెయ్యాలో తెలియని స్థితిలో తన కష్టం పరపురుషుల ముందు చెప్పుకోలేక మనసులో అనుకుని శరణం త్వాం ప్రపన్నాస్మి అనగానే ఆ తల్లి ఆనాడు సుకన్యకి పాతివ్రత్యం నిలబడేటట్టుగా శక్తిని కృప చేసేసింది. అంత కష్టంలో అమ్మా నిన్ను పిలిచిన వారికి ఆ పిలుపులు వినగలిగినటువంటి చెవులమ్మా నీ చెవులు, ఇక్కడ తలుచుకుంటే చాలు ఆ పిలుపులు వినపడతాయమ్మా. ఆ చెవులు అలంకారయుక్తములు కాకుండా ఉండకూడదు. అంత గొప్ప చెవులని చెప్పడానికి కదంబమంజరీ క్లప్త కర్ణపూర మనోహర, ఇందుకు కీర్తిస్తున్నాడు. అది ఆ చెవుల శక్తి అని మీరు భక్తిని పొందడానికి. మూక పంచశతిలో మూక శంకరులు అన్నారు, ఆయనకి అమ్మవారు ఎదురుగుండా నిలబడిందండి, నిలబడితే అమ్మవారి చెవిలో పూలు కనబడ్డాయి. కనబడితే ఆయన అన్నారు, అమ్మవారి వంక చూసి అమ్మవారు ఇలా పెట్టుకుంటుందని చెప్పాను కదా పూలు, ఆ పూలు ఇప్పుడు ఈ కంటి దగ్గరికి వచ్చాయి, ఈ కన్ను ఇలా తిరుగుతూ ఉంటుంది, ఈ కటాక్షం ఈ చివరకు వెళ్ళినప్పుడు ఈ పువ్వులు అమ్మవారి కనుకొలుకుల దగ్గరికి వచ్చి నిలబడున్నాయి. ఆయన అన్నారు మూకశంకర్లు, కామాక్షి వీక్షణ రుచాయుధి నిర్జితం మే నీలోత్పలం నిరవశేష గతాభిమానం ఆగత్య తత్పరిసరం శ్రవణావతంస వ్యాజే ననూనమభయార్ధనమతనోతి అన్నారు. అమ్మా నీ చెవిలో పెట్టుకున్నవి నల్ల కలువలు అన్నారు ఆయన. ఆవిడికి ఆయనకి నల్ల కలువలతో దర్శనమిచ్చింది. నల్ల కలువలు పెట్టుకుని ఉన్నావు, ఈ నల్ల కలువలు నీ చెవిలో ఎందుకు పెట్టుకున్నావో తెలుసా, అవి ఇక్కడికి ఎందుకు వచ్చాయో తెలుసా, ఈ నల్ల కలువలు నీకు ఒక అపచారం చేశాయి. ఎవరైనా చెయ్యకూడని తప్పు చేశారనుకోండి, వాళ్ళ మీద ఆగ్రహించామనుకోండి, వాడు భక్తుడు అనుకోండి, అవి ఒకే అనవసరంగా కోపడ్డారు, మళ్ళీ ఎలా అయినా ఆయనకి చెప్పుకుని ఆయన ప్రసన్నుడయ్యేట్టు చూసుకుందాం అంటే కన్నుల్లో పడ్డానికి ప్రయత్నిస్తారు ఒకటికి 10 మార్లు. చూసి ఏమయ్యా ఏమిటి అంటే, అయ్యా బాబు పిలిచారు అంతే చాలండి బాబు, మీరు పిలవలేదని బెంగట్టుకు పోయానండి అన్నాడు అనుకోండి, గురువు ప్రసన్నుడైపోతాడు. అలా ఈ నల్ల కలువలకు తప్పు చేసేట. ఏమిటా తప్పు అంటే, అమ్మవారి కన్నులకున్న కాంతి మా కాంతి ఒకటే అన్నట. ఎందుకంటే అమ్మవారిని కువలయాక్షి అన్నారు కదా అని అమ్మవారు ఇలా చూసింది భయపడిపోయేట. అయ్య బాబోయ్ ఆ కాంతి ఎక్కడ మేమెక్కడ, ఇప్పుడు కువలయాక్షి అన్నారు కదా అని మా కన్నుల్లో ఆవిడ కన్నులున్నాయని చెప్పి గర్వానికి పోయాం, ఇప్పుడు ఆ తల్లి మమ్మల్ని దగ్గరికి రానిస్తుందయ్యా, అందుకని అవి ఏం చేశాయంటేట తిన్నగా కన్నుల దగ్గరికి వచ్చి క్షమార్పణ చెప్పి మీ అందం ముందు మేమేం పనికొస్తాం లేదో తెలియకన్నాం మమ్మల్ని క్షమించేయని కన్నులకే చెప్పుకుందామంటే కుదరదని ఈ కన్నులకి బాగా దగ్గరగా ఉన్న చెవుల్ని పట్టుకున్నాయిట, పట్టుకుని చెవుల దగ్గర కూర్చున్నాయిట. అంటే ఇప్పుడు ఈ కన్నులు చెవుల దగ్గరికి వస్తాయి, ఎందుకని ఈ కన్నులకి చెవులకి ఉన్న స్నేహం అటువంటిది, ఎందుకని అంటే అపాంగతే లబ్ధవా, ఈ కన్నులు ఎప్పుడు ఇక్కడికి ఎడతాయి, ఇక్కడికి వచ్చినప్పుడు వీటిలో కూర్చుంటే వీటికి మిత్రులు అయ్యాయి కదా ఇప్పుడు, అందుకని ఇవేమనలేవు.
ఆ మిత్రుడికి మిత్రుడు కాబట్టి ఊరుకున్నాయట. ఊరుకుంటే ఇప్పుడు ఇలా రాగానే క్షమార్పణ చెప్తున్నాయట, అమ్మాయి ఏమనుకోకమ్మా, ఏదో అన్నామమ్మా, తెలియక అన్నామమ్మా, నీ కాంతి ఎక్కడమ్మా, మేము ఎక్కడమ్మా, నీ సొబకి ఎక్కడమ్మా, మేము ఎక్కడమ్మా, నీ చల్లని చూపు ఎక్కడమ్మా, మేము ఎక్కడమ్మా అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయట. వింది కదా చాలు అని మళ్ళీ వచ్చినప్పుడు అలా అమ్మ క్షమించమ్మా 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 అంటున్నాయట. అమ్మ క్షమించేసిందిట. నీ కన్నుల యొక్క అందంతో పోటీ పడినటువంటి విషయానికి క్షమార్పణ చెప్పుకోవడానికే ఆ పూలగుత్తులు ఇలా కూర్చున్నాయమ్మా, నాకు అర్థమైపోయింది అన్నారు ముఖశంకర్. ఎంత గమ్మత్తుగా చెప్పారో చూడండి. అంటే ఆ చెవిలిలో ఉన్న పువ్వులను నువ్వు ఊహించినంత మాత్రం చేత నీ తప్పుల్ని కూడా ఆవిడ కటాక్షంతో క్షమించి దగ్గరకి తీసుకుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందులోంచి వచ్చాయి? కదంబమంజరీ క్లప్త కర్ణపూర మనోహర పైకి చిన్న నామాల్లో ఉంటాయి, కానీ ఆ నామములు మనం ఎంత అందంగా అమ్మవారి పాదములు పట్టుకుని రక్షణ పొందొచ్చో మనకి ఉపదేశం చేసేటటువంటి అద్భుతమైనటువంటి అమృత భాండములు. కనుక రేపటి రోజున శుక్రవారం గనక తాటంకయుగళీభూత తపనోడుప మండల దానితో ప్రారంభం చేద్దాం.